చూడాలి. ప్రివెంటివ్ అంటున్నాం అంటే ముందు జాగ్రత్తగా రాకుండా ముందు జాగ్రత్తగా మన ప్రొడక్షన్ వాడుకోవాలి. ఏదైనా రోగం వచ్చేదాకా ఎదురు చూడటం కాదు, ముందు మనము ప్రివెంటివ్ గా వాడాలని చెప్తున్నారు. అదేవిధంగా హోలిస్టిక్ అంటున్నాం, కంప్లీట్ ప్రొడక్ట్ ఫ్రమ్ హెడ్ టు టో. మనము ఏదైతే డాక్టర్లు ఉన్నారో, మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు అంతమంది డాక్టర్లు ఉన్నారు. ఒక ఆయన కన్నుకు చూస్తే ఒక ఆయన ముక్కు చూస్తాడు, ఇంకొక ఆయన గొంతుకు, అంతే సంబంధం లేకుండా గుండెకు ఒకరు, మూత్రపిండాలకు ఒక డాక్టర్లు ఉన్నారు. కానీ మన ప్రొడక్ట్స్ అన్ని కూడా సెల్యులార్ హెల్త్ బేవరేజెస్ అంటారు. కాబట్టి టోటల్ గా కంప్లీట్ గా పైనుంచి తల నుంచి కాలిగోటి వరకు అన్ని ప్రొడక్ట్స్ సెల్స్ తోనే నిర్మితమై ఉంటుంది శరీరం. కాబట్టి మన ప్రొడక్ట్ అనేది హోలిస్టిక్ మేనేజ్మెంట్ అంటారు. ప్రతి దానికి కూడా మనకి ఇవే ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆల్టర్నేటివ్ అంటున్నాం, సేఫ్ ఆల్టర్నేటివ్. చక్కగా మనము ప్రత్యామ్నాయంగా వీటిని వాడుకోవచ్చు. మనం ఏదైతే మన మెడిసిన్ వాడుతున్నామో ఆ మెడికేషన్ వాడుతూనే దాంతో పాటుగా ఇవి ఫుడ్ సప్లిమెంట్స్, కాబట్టి సేఫ్ ఆల్టర్నేటివ్ గా వాడుకోవచ్చు. మీరు ఎటువంటి మెడిసిన్ వాడుతున్న, ఆయుర్వేదిక్ కానీ తర్వాత హోమియోపతి కానీ ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఏది వాడుతున్నా కానీ వాటితో పాటుగా వీటిని వాడుకోండి. వాటిని బంద్ చేయాల్సిన అవసరం లేదు, అవి కంటిన్యూ చేస్తూనే వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంప్లిమెంటరీ చూడండి సార్, ఆర్గ్యుమెంటెడ్ బెనిఫిట్స్ అంటున్నారు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసం వాడుతుంటే మనకు బ్యాక్ పెయిన్ ఉన్న క్లియర్ అవుతుంది. అంటే ఒక ఉపయోగమే కాదు, మనం 10 రకాల ఉపయోగాలు తీసుకోవచ్చు. మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, వీటి కోసం వాడుతూ ఉంటే మనకి ఇప్పటి వరకు షుగర్ లేదు, హార్ట్ స్ట్రోక్ లేదు, క్యాన్సర్ లేదు. ఈ మూడు కూడా భవిష్యత్తులో జీవితంలో ఎప్పటికీ రాకుండా చేస్తాయి. అంటే రాని వాటిని రాకుండా చేస్తుంది, ఉన్న వాటిని ఆటోమేటిక్ గా రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా టోటల్ గా మనకు ఒకదానికి 1+1 ఆఫర్ అన్నట్టుగా మనం ఒకటి ఉపయోగిస్తే 100 రకాలుగా మనకు ఉపయోగపడేయడం జరుగుతుంది. సో వివా ప్రొడక్ట్స్ డెఫినేషన్ అనేది క్లియర్ సార్, ప్రివెంటివ్, హోలిస్టిక్, ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ. సో మన ప్రొడక్ట్ యొక్క డెఫినేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన ప్రొడక్ట్లు రోగాల కోసం తయారు చేసినవి కావు, దయచేసి అర్థం చేసుకోండి. సో టోటల్ 150 మెంబర్స్ ఉన్నారు సార్ ఈరోజు మన టీమ్ మీట్ లో. సూపర్ పర్ఫార్మెన్స్, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. సో ఇండస్ వివా ప్రొడక్ట్స్ ఆర్ ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్స్. దయచేసి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి, మన అన్ని కూడా ఇమ్యూన్ బూస్టర్స్. ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాంట్లో మనకు వ్యాధి నిరోధక శక్తి కావాలి, కాబట్టి దాన్ని ఫాస్ట్ గా బూస్ట్ చేసుకునే క్రమంలో మన యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఫ్రంట్ లైన్ లో ఉన్నాయి. అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి అప్రూవల్ తీసుకొని ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉన్న ప్రొడక్ట్స్ మన అన్ని కూడా. సో ఆల్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ఫుడ్ సప్లిమెంట్స్, నాట్ మెడిసిన్స్. క్లియర్ గా మీరు ఎవరికైనా ఇస్తున్నప్పుడు మాత్రం ఇది మందు అని మాత్రం చెప్పకండి. మందు అంటే డాక్టర్ ఇవ్వాలి, అక్కడే పోతుంది మనది. కాబట్టి మీరు డాక్టర్ కాదు కదా, మీరు ఇస్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కాబట్టి ఇవి మందులు కావు, దయచేసి ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. అదేవిధంగా ఆల్ ఓవర్ ప్రొడక్ట్స్ ఆర్ వెల్నెస్ ప్రొడక్ట్స్. వెల్నెస్ అంటే తెలుసు కదా సార్, టోటల్ గా మనిషి పరిపూర్ణ ఆరోగ్యము అంటారు. కేవలం రోగం లేకుండా ఉండడం కాదు, ఆరోగ్యం అంటే దగ్గు, జలుబు, తుమ్ము, జ్వరం రాకుండా ఉండడం కాదు, టోటల్ సోషల్ గా, స్పిరిచువల్ గా హోల్ మేనేజ్మెంట్ అంటామంటే పరిపూర్ణ ఆరోగ్యం అంటారు వెల్నెస్. అటువంటి వెల్నెస్ ప్రొడక్ట్స్ మనవి. మనము ఇల్నెస్ ప్రొడక్ట్స్ కావు, దయచేసి రోగాల కోసం తయారు చేసినవి కావు, అవి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆల్ ఓవర్ ప్రొడక్ట్స్ ఆర్ 100% న్యాచురల్. మన అన్ని కూడా 100%, 99.99 కూడా కాదు సార్, 100% న్యాచురల్. అవి ఎలా తెలుస్తుంది అంటే మనకు ఆయుష్ మినిస్ట్రీ నుంచి ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి 5 రకాల డిపార్ట్మెంట్ అప్రూవల్ చేసి సర్టిఫై చేశారు. అందుకు కెమికల్ లేదు, పెస్టిసైడ్ లేదు, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు అని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి మనకు సర్టిఫికేషన్ ఉంది. కాబట్టి మనం 100% న్యాచురల్ ప్రొడక్ట్స్. అదేవిధంగా అవర్ ప్రొడక్ట్స్ ఫర్ ప్రివెంటివ్ పర్పస్. మనము ఏదైనా ప్రాబ్లం వచ్చిందాక ఎదురు చూడడం కాదు, ప్రతి ఒక్కరు ఈ రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ప్రివెంటివ్ పర్పస్ లోనే ముందుగా ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో అది ఆ విధంగా చూడండి, ముందు జాగ్రత్తగా తీసుకుందాం. అదేవిధంగా యూజ్ అవర్ ప్రొడక్ట్స్ టు బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. వ్యాధి నిరోధక శక్తిని శరీరంలో పుష్కలంగా ఉంచుకోవడం కోసం మన ప్రొడక్ట్స్ అనేవి ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్స్ గా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు తప్పకుండా యూజ్ చేయండి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా నాకు బీపీ లేదండి, నాకు షుగర్ లేదండి, నేను కాఫీ తాగాలంటే ఖచ్చితంగా మనందరం కాఫీ తాగాలి. షుగర్ వచ్చేదాకా, బీపీ వచ్చేదాకా, హార్ట్ స్ట్రోక్లు వచ్చేదాకా బండి రిపేర్ అయ్యేంత వరకు ఎదురు చూడకండి. దయచేసి మీరు ప్రివెంటివ్ పర్పస్ లోనే మీ ఇంట్లో అందరికీ ఆరోగ్యం ఉందనుకోండి, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి, అంతే. ఇంకా ఆరోగ్యంగా ఉన్న కుటుంబం ఈ ప్రొడక్ట్లు ముందుగా తాగాలి, ఎందుకంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అందరూ కూడా ఆరోగ్యవంతులు తాగాల్సిన ప్రొడక్ట్స్, గుర్తుపెట్టుకోండి, నేను ఫస్టే మెన్షన్ చేస్తున్నాను, అందరూ తాగాలి. సో ఏదో ఒక ప్రాబ్లం వల్ల మనం సరైన ఆహారం తీసుకోకపోవడము, పొల్యూషన్, రేడియేషన్, స్ట్రెస్ వల్ల మన బాడీలో డిస్ఆర్డర్ ఫామ్ అయి ఉంటే, డిస్ఆర్డర్స్ కోసం మాత్రమే ఉన్నాయి ఇవి, డిసీజ్ ని క్యూర్ చేయవు. గుర్తుపెట్టుకోండి, రోగాలకు ఇవి మందులు కావు, రోగాన్ని నయం చేయవు,
రోగము అంటే ఒకటేసారి డెఫినేషన్ ఏంటంటే ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ద్వారా అంటే మన శరీరంలోకి ఏదైనా రోగకార క్రిములు కానీ సూక్ష్మజీవులు కానీ వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ లేదంటే ఈగలు దోమలు ఎలుకల ద్వారా ఏదైనా మన శరీరంలో ప్రవేశిస్తే దాన్ని మాత్రమే రోగము అంటారు. మనకున్నవన్నీ కూడా రోగాలు కావు, డిసీజులు కావు, డిస్ఆర్డర్స్ అంటారు. డిస్ఆర్డర్ అంటే రుగ్మత. మన శరీరంలో మన అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పనితీరు ఇబ్బంది పడడం ద్వారా మనకు వస్తున్న వాటిని రుగ్మతలు అంటారు. వాటికి మాత్రమే మన ప్రొడక్ట్ సొల్యూషను. సో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను, రోగాల కోసం కావు, మన ప్రొడక్ట్ అన్నిటి మీద రాసింది నాట్ ఇంటెంటెడ్ టు క్యూర్ ఎనీ డిసీజ్ అని ఉంటుంది. రోగాల కోసం ఇవి కావు, రోగాన్ని ఇవి తగ్గించవు. దయచేసి గుర్తించండి, మనం రుగ్మతలతో బాధపడుతున్నాం, మనకున్నాయని రుగ్మతలే, మనం డాక్టర్ దగ్గరికి పోతున్న ప్రతి ప్రాబ్లం కూడా రుగ్మతే. ఆ రుగ్మతలకు మనకు వండర్ఫుల్ సొల్యూషన్ ఉంది. రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. మీకు దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, లేదు చికెన్ ఉన్న డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వస్తే ఖచ్చితంగా ఇంజెక్షన్ చేయించుకోవాలి, మన శరీరంలో ఉన్న వైరస్ను చంపుకోవాలి. దానికోసం మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కానీ రోగాలు అనేవి ఇప్పుడు లేవు. మనకు వచ్చిన 100 రోగాల్లో 100 ప్రాబ్లమ్స్లో 90% రుగ్మతలే ఉన్నాయి, 10% మాత్రమే రోగాలు ఉన్నాయి. కాబట్టి మనము రుగ్మతల కోసం మాత్రమే ఈ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నాము, దయచేసి గుర్తించండి. రైట్, ఇప్పుడు వెళ్దాం సార్. ఫస్ట్ వచ్చేసి హై బ్లడ్ ప్రెషర్, హై బీపీ. బీపీ అనేది అందరికీ ఉంటుంది, బీపీ బీపీగా సార్, హై బీపీ లో బీపీ రెండు ఉంటాయి. సో హై బ్లడ్ ప్రెషర్ ఉంటే చక్కగా అందరు కూడా మొబైల్ అడ్డగా పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఐపల్స్ వచ్చేసి 30 ml 30 ml బిఫోర్ ఫుడ్ హై బీపీకి సార్, బిఫోర్ ఫుడ్. అదేవిధంగా ఐ కాఫీ క్రీమర్ వాడాల్సి ఉంటుంది, మార్నింగ్ హాఫ్ సాచెట్టు, ఈవినింగ్ హాఫ్ సాచెట్టు బిఫోర్ ఫుడ్. సో ఇక్కడ మెన్షన్ చేశాను 60 to 80 ml హాట్ వాటర్. సో హాఫ్ సాచెట్ కాబట్టి ఎక్కువగా నీళ్ళను వాడకండి, ఎక్కువగా డైల్యూట్ చేయకండి. 60 ml వాటర్తో ఎనఫ్. మనము క్వాలిటీగా చేసుకోండి, ఎక్కువ నీళ్లు పోసుకొని నీళ్ళ నీళ్ళుగా చేసుకొని ఇంట్రెస్ట్ లేకుండా తాగే బదులు 60 to 80 ml హాట్ వాటర్, నాట్ కోల్డ్ వాటర్, నాట్ కోల్డ్ కాఫీ. ఖచ్చితంగా మనం కాఫీని ఇచ్చేటప్పుడు నీళ్ళను బాగా 100 degrees దగ్గర మరిగించి మాత్రమే దాంట్లో మనము చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన కాఫీలో పాలిఫినాల్స్ ఉంటాయి, అవి 100 degrees దగ్గర మాత్రమే కరుగుతాయి. హాట్ వాటర్లో మాత్రమే మనకు పూర్తి బెనిఫిట్ అనేది మన కాఫీకి వస్తుంది. దయచేసి మరుగుతున్న నీళ్ళను బాగా నీళ్ళను మరిగించి ఈ పొడిని ఒక గ్లాసులో వేసుకొని తిరగొట్టుకోవడం ద్వారా కాఫీని చేయండి. సో హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి, వామ్ వాటర్ అనేది కాదు. అదేవిధంగా కోల్డ్ వాటర్ అసలే కాదు. దయచేసి వినండి, హాట్ వాటర్లో మాత్రమే మన యొక్క వాటర్ సాల్యుబుల్ అయ్యి మొత్తం కూడా ఫుల్ బెనిఫిట్ అనేది మన కాఫీ ద్వారా రావడం జరుగుతుంది. సో మీరు క్లియర్గా విన్నారు. సో 30 ml 30 ml ఐపల్స్, అదేవిధంగా హాఫ్ సాచెట్ బిఫోర్ ఫుడ్. డ్యూరేషన్ ఇక్కడ చూశాను సార్, మినిమం 120 days అన్నాం. సో ఖచ్చితంగా 4 నెలలు వాడాలి. క్లియర్గా రాస్తున్నాను, మినిమం 10 hours గ్యాప్ బిట్వీన్ 2 కాఫీ. మీరు కాఫీ తాగుతున్నప్పుడు ఇది సరదాగా తాగే కాఫీ కాదు సార్, మనం వాటర్లో తాగుతాము వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్. సో మనం కాఫీ తాగిన తర్వాత మినిమం 10 hours గ్యాప్ ఇవ్వండి. ఖచ్చితంగా 10 hours గ్యాప్. మీరు మార్నింగ్ 7 అయితే మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత మాత్రమే కాఫీ తాగాలి. దయచేసి దీన్ని గుర్తించండి. ఒకవేళ మీరు కాఫీ ఏమంటే కాఫీ తాగాలంటే షుగర్ యాడ్ చేసుకొని తాగాలి, లేదంటే ఆహారం తీసుకున్న తర్వాత కాఫీ తాగాలి, గుర్తుపెట్టుకోండి. చాలా మంది షుగర్ పేషెంట్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను చెప్తాను తర్వాత. సో ఇక్కడ మీరు క్లియర్గా ప్రతి దాని మీద మన స్లైడ్లో క్లియర్గా ఉంటుంది సార్, ఎలాంగ్ విత్ దేర్ మెడికేషన్. మీరు ఏదైతే ప్రొడక్ట్స్ మనం మెడిసిన్ వాడుతున్నారో మెడిసిన్తో పాటుగా మాత్రమే ఇవి వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు అంటే 120 days వరకు. ఆఫ్టర్ 120 days మీకు బీపీ నార్మల్కి వచ్చిన తర్వాత మీ డాక్టరు మీకు ట్యాబ్లెట్ రాయారు, జీవితంలో ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాదు. సో ఇక్కడ చూడండి, కింద ఇంకో నోట్ ఉంది, క్లియర్గా మినిమం 15 minutes గ్యాప్ బిట్వీన్ 2 products. సో మనము పల్స్ తాగాము సార్, ఎర్లీ మార్నింగ్ లేవగానే పరిగెడుపున పల్స్ తాగాము, ఎంత గ్యాప్ ఇవ్వాలి సార్ అంటే మినిమం 15 minutes గ్యాప్ ఇవ్వండి. 15 minutes లోపు ఇది మన బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది, దీని యొక్క ప్రతిఫలం అనేది లాభం అనేది మనకు వస్తుంది. దాని తర్వాత మీరు కాఫీకి వెళ్ళండి. సో ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. హై బీపీకి బిఫోర్ ఫుడ్, రెండు కూడా బిఫోర్ ఫుడ్, గుర్తించండి. ఇక్కడ నెక్స్ట్ లో బ్లడ్ ప్రెషర్, లో బీపీ ఉంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము. 30 ml 30 ml సేమ్ సార్, కానీ ఆఫ్టర్ ఫుడ్ చూడండి, గమనించండి. బిఫోర్ ఫుడ్ కాదు, లో బీపీ ఉన్న వాళ్ళు ఐపల్స్ని ఆఫ్టర్ ఫుడ్ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐ కాఫీ క్రీమర్ హాఫ్ సాచెట్ బిఫోర్ ఫుడ్. ఇక్కడ వచ్చేసి ఒకటే డిఫరెన్స్ ఉంది, అదేమో బిఫోర్ ఫుడ్ ఉంది,
హై బీపీలో, ఇక్కడేమో లో బీపీలో ఆఫ్టర్ ఫుడ్ ఉంది. దయచేసి గమనించండి ఈ ఒక్క డిఫరెన్స్ ఏముంది, మిగతా అంత సేమ్. సో ఎలాంగ్ విత్ దేర్ మెడికేషన్, సో దీన్ని క్లియర్ గా హాట్ వాటర్లో కాఫీని మిక్స్ చేసుకొని పర్ డే ఒక సాచెట్ ఒక పర్సన్ కి, హాఫ్ సాచెట్ మార్నింగ్ హాఫ్ సాచెట్ ఈవినింగ్. నెక్స్ట్ ప్రీ డయాబెటిక్ బిలో 199 అండ్ బీపీ, ఈ రెండు ఉంటే ఏం సజెస్ట్ చేయాలనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో మార్నింగ్ 20 ml, అదేవిధంగా రాత్రిపూట భోజనానికి అర్ధగంట ముందు. సో ఆటోమేటిక్ బిఫోర్ ఫుడ్ 20 ml 20 ml ఐపస్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐ కాఫీ క్రీమర్ మార్నింగ్ 1 sachet, ఫుల్ సాచెట్ సార్, హాఫ్ సాచెట్ పొరపాటును తీసుకోవద్దు. 25 రోజులకు అయిపోతాయి అని చెప్పి చాలా మంది సగం సగం తాగుతున్నారు, పూర్తి ప్యాకెట్ తీసుకోవాలి. ఇక్కడ హాట్ వాటర్ కూడా 80 to 100 ml, సో మనకు 15 grams ఉంటుంది క్రీమర్ కాబట్టి 80 to 100 ml వాడుకోండి. చక్కగా చక్కటి చిక్కటి కాఫీ తయారవుతుంది. సో ఇది బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్, క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సార్, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్. చాలా మంది మార్నింగ్ లేచి కాఫీ తాగుతున్నారు, 6 గంటలకు తాగి 8 ఇంటికి టిఫిన్ చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి క్లియర్గా వినండి, మీరు 8 గంటలకు ఏదైనా టిఫిన్ చేసేటట్టుంటే 7:30కి కాఫీని తాగాల్సి ఉంటుంది. అంటే ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాను, కాఫీ తాగిన తర్వాత అర్ధ గంట తర్వాత ఏదో ఒకటి తినాలి, గుర్తు పెట్టుకోండి. సాయంత్రం పూట 5 ఇంటికి తాగే కాఫీ కాదు ఇది. మీరు రాత్రిపూట 8 గంటలకు ఆహారం తీసుకుంటేటైతే 7:30కి కాఫీ తాగండి, దయచేసి గుర్తించండి. ఎక్కువ మందికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కూడా ఇక్కడే, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం, తినడానికి అర్ధ గంట ముందు మాత్రమే కాఫీని తాగాలి. సో క్లియర్గా మెన్షన్ చేసాం 120 డేస్, అదేవిధంగా 10 అవర్స్ బిట్వీన్ 2 కాఫీస్. ఈ డయాబెటిక్ పేషెంట్ మాత్రం 100% ఇది పాటించాలి, ఖచ్చితంగా మీరు కాఫీ తాగిన తర్వాత మినిమం 10 అవర్స్ గ్యాప్ ఉంచండి. ఎందుకంటే మీరు తాగిన కాఫీ దాదాపు 10 అవర్స్ మీ యొక్క బ్లడ్ షుగర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఎలాంగ్ విత్ దేర్ మెడికేషన్, మీకు ఏదైతే బీపీ ట్యాబ్లెట్ ఉందో బీపీ ట్యాబ్లెట్ వేసుకోండి, డయాబెటిక్ వాళ్ళైతే డయాబెటిక్ ట్యాబ్లెట్ వేసుకోండి, ఇన్సులిన్ ఉంటే ఇన్సులిన్ వేసుకోండి. వేసుకుంటూనే 120 రోజులు వాడండి. ఇది స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఒక రిపోర్ట్, ఫ్రెష్ రిపోర్ట్, బీపీ రిపోర్ట్, అదేవిధంగా డయాబెటిక్ రిపోర్ట్ అనేది తీసి దగ్గర పెట్టుకోండి. 120 డేస్ తర్వాత మీరు మీ డాక్టర్ చూపించినట్టయితే ఆయనే మెడికేషన్ తగ్గించాలా ఆటోమేటిక్ కట్ చేయాలా పూర్తిగా మీకు చెప్తారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, మినిమం 15 మినిట్స్ గ్యాప్ బిట్వీన్ 2 ప్రోడక్ట్స్. సో ఈ 2 ప్రోడక్ట్లు వాడుతున్నప్పుడు 15 నిమిషాల వ్యవధి తీసుకోండి. నెక్స్ట్ ప్రీ డయాబెటిక్ అయిపోయింది, ఇప్పుడు డయాబెటిక్ అబౌవ్ 200 అండ్ బీపీ, ఆ రెండు కలిపి ఉంటే ఎలా ఇవ్వాలి? సో ఐపల్స్ 20 ml 20 ml బిఫోర్ ఫుడ్, అదేవిధంగా కాఫీ వచ్చేసి బ్లాక్. ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మీరు బ్లాక్ కాఫీలోకి వచ్చాం మనం, ఇంతకుముందు క్రీమర్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్ సేమ్ సార్, 80 to 100 ml హాట్ వాటర్, డ్యూరేషన్ వచ్చేసి 120 డేస్, మినిమం 10 అవర్స్ గ్యాప్ బిట్వీన్ 2 కాఫీస్, ఎలాంగ్ విత్ దేర్ మెడికేషన్. సో ఒక చిన్న మార్పు ఉంది ఏంటంటే అక్కడ క్రీమర్ ఇస్తున్నాం, ఇక్కడ బ్లాక్ కాఫీ ఇస్తున్నాం, అదొక్కటి మాత్రమే డిఫరెన్స్ ఉంది. క్లియర్గా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ సో ఓవర్ వెయిట్, డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ ఉన్నారు, బీపీ ఉంది, ఈ మూడు ఉంటే ఏమి ఇవ్వాలి? ఇక్కడ చూడండి మనం పల్సు కాఫీతో పాటు స్లిమ్ను యాడ్ చేసాం, ఓవర్ వెయిట్ అనేది వచ్చింది కాబట్టి మీరు క్లియర్గా గమనించండి. ప్రీ డయాబెటిక్ ఏదైతే ఉన్నాయో అవి రెండు ఉంచుతూనే మనము స్లిమ్ను యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో స్లిమ్ వాడేటప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, 80 kgs ఉన్నట్టయితే, బిలో 80 kgs ఉన్నట్టయితే డిన్నర్ స్కిప్ చేసి ఒక స్లిమ్ బార్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అబోవ్ 80 ఉంటే మాత్రం మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసి ఒక బారు, అదేవిధంగా రాత్రి భోజనం స్కిప్ చేసి ఒక బార్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా అన్నీ సేమ్, ఎలాంగ్ విత్ దేర్ మెడికేషన్, వాళ్ళు ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో మెడిసిన్ వాడుకుంటూనే క్లియర్గా వీటిని తీసుకోండి. సో క్లియర్గా చూడండి సార్, ఇక్కడ 30 ml అనేది లేదు డయాబెటిక్ పేషెంట్లకు, ప్రీ డయాబెటిక్ అయినా డయాబెటిక్ అయినా ఓన్లీ 20 ml 20 ml ఐపల్స్ మాత్రమే ఉంది, మిగతా అన్ని కండిషన్లో 30 ml ఉంటుంది. ఇది ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేయండి. డయాబెటిక్ విషయంలో బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఫుడ్ అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క వెల్విషర్స్ చెప్పండి. అదేవిధంగా ఐపల్స్ తాగుతున్నప్పుడు మూతలో పోసుకొని తాగడము, ప్లాస్టిక్లో స్టీల్లో తాగకూడదు, ఖచ్చితంగా గాజులోనే తాగాలి. ఐపల్స్కి ఒక కొలమానం మీరు డీమార్ట్ కానీ లేదంటే పెద్ద పెద్ద షాపుల్లో కానీ లేదంటే మనకు ఫ్యాన్సీ షాపుల్లోకి వెళ్తే మనకు 30 ml కొలమానం ఉంటుంది, ఖచ్చితంగా ఐపల్స్ని గాజులోనే తాగాలి. పొరపాటున ఎవరైనా ప్లాస్టిక్లో కానీ మూతల్లో కానీ పోసుకొని తాగుతుంటే మాత్రం మీకు 100% బెనిఫిట్స్ రావు. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి గాజులో నిల్వ ఉంటాయి, అందుకనే మన కంపెనీ లీటర్ గాజు బాటిల్ ఇచ్చి మనకి
దాంట్లో పంపిస్తుంది. బ్రేక్ అయినా కానీ పగిలిపోయినా కానీ మళ్ళీ తిరిగి కొత్త బాటిల్ పంపిస్తున్నారు తప్ప ఎక్కడా వేరే దాంట్లో నిలబడట్లేదు. ఎందుకంటే ఒక జాడీలో గనక పచ్చడి పెడితే సంవత్సరం ఎలా నిల్వ ఉంటుందో, మన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా 1 ఇయర్ పాటు వితౌట్ కెమికల్ ఏమీ కలపకుండా ఐపల్స్ అనేది 1 ఇయర్ ఎలా నిల్వ ఉంటుందంటే అది గాజులో ఉండడం ద్వారా మాత్రమే. కాబట్టి మీకు మంచి బెనిఫిట్స్ కావాలంటే ఖచ్చితంగా గాజులో మాత్రమే తాగండి. లేకపోతే మీరు పింగాణి కప్పు ఉంటే కప్పు ఉంటుంది కదా మీ ఇంట్లో, కప్పులో పోసుకొని తాగండి 30 ml. ఓకే సార్, రైట్. నెక్స్ట్, ఓవర్ వెయిట్ ప్రీ డయాబెటిక్ అబౌ 200. చూడండి సార్, సో ఇంతకుముందు 200 ఉన్నప్పుడు బ్లాక్ కాఫీ వచ్చింది, సేమ్ చూడండి, పల్స్ ఉంది, బ్లాక్ కాఫీ ఉంది, దాంతోపాటు స్లిమ్ ఓవర్ వెయిట్ ఉన్నాం కాబట్టి ఇంతకుముందు క్రీమర్ యాడ్ అయింది, ఇప్పుడు బ్లాక్ కాఫీ యాడ్ అయింది. ఒకటే చేంజ్, ఒకటే క్లియర్గా మీకు అర్థం కావాలని చెప్పేసి డిఫరెంట్ స్లైడ్స్ తయారు చేయడం జరిగింది. బిలో 199 ఉంటే మాత్రం మేము క్రీమర్ కాఫీకి వెళ్తున్నాం, ఇక్కడ ఓన్లీ బ్లాక్ కాఫీ అనేది అడిషనల్గా వచ్చింది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో 120 డేస్ వాడాల్సిందే, ఆటోమేటిక్గా 10 అవర్స్ గ్యాప్ రెండు కాఫీల మధ్య ఉండాలి. మెడికేషన్ మీద ఏదైతే ఉందో దాన్ని చేస్తూనే ఇది చేయాలి. 15 మినిట్స్ గ్యాప్ అనేది రెండు ప్రొడక్ట్ల మధ్యలో ఉండాలి. ఇప్పుడు మూడు ఉన్నాయి, మూడు ఎలా తాగాలంటే మీకు తెలుసు. ఫస్ట్ ఐపల్స్ తీసుకోండి, చక్కగా ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత చక్క కాఫీ తాగండి. దాని తర్వాత రాత్రిపూట కదా మనకు బార్ తీసుకునేది, రాత్రిపూట తీసుకోండి. ఏది చేసినా 15 మినిట్స్ గ్యాప్ మెయింటైన్ చేయండి. అలా ఉంటే మంచి రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి. నెక్స్ట్, జనరల్ వీక్నెస్ పెయిన్స్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్కి. సో ఇక్కడ ఐపల్స్ 30 ml 30 ml బిఫోర్ ఫుడ్, అదేవిధంగా ఐ చార్జ్ వచ్చేసి ఒక క్యాన్ మీకు హాఫ్ క్యాన్ మార్నింగ్ ఆఫ్టర్ ఫుడ్ అంటే టిఫిన్ చేసిన తర్వాత, అదేవిధంగా రాత్రి డిన్నర్ చేసిన తర్వాత హాఫ్ క్యాన్ అలా కన్జ్యూమ్ చేయండి. ఎవరైనా ఎఫర్ట్ చేయగలిగితే ఎక్కువ పెయిన్స్ బాగా ఎక్కువ ఉంటే మాత్రం రోజు ఒక క్యాన్ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత, అదేవిధంగా రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక క్యాన్ అనేది తీసుకోండి. సో అది మీ ఇష్టం ఎలా తీసుకున్నా కానీ టోటల్గా పెయిన్స్, జనరల్ వీక్నెస్, హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇట్లాంటివి, జనరల్ వీక్నెస్ ఏదున్నా కానీ మనము ఐ పల్స్ ప్లస్ ఐ చార్జ్ కాంబినేషన్ ఇవ్వాలి. దయచేసి మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడు కూడా మన ఆర్గనైజేషన్లో ఎవరు కూడా సింగిల్ ప్రొడక్ట్ని ప్రమోట్ చేయొద్దు. ఖచ్చితంగా రెండు ప్రొడక్ట్లు కాంబినేషన్ ఇవ్వండి. ఐ పల్స్ అనేది కంపల్సరీ ఉండాలి, దానికి ఇంకొకటి అడిషనల్గా ఏదన్నా ఒకటి యాడ్ చేసి ఇవ్వాల్సిందే తప్ప సింగిల్ ప్రొడక్ట్ ఇవ్వకండి. మీకు రిమార్క్ వస్తుంది, లేదంటే రిజల్ట్ లేట్ అవుతుంది, మీ వాళ్ళు మీతోనే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వండి, 100% మీకు మంచి బెనిఫిట్స్ అనేవి తొందరగా రిజల్ట్స్ వస్తాయి. మీ బిజినెస్ కానీ రీటైల్ కానీ అద్భుతంగా జరుగుతుంది. సో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము, మెడికేషన్ ఏమైనా ఉంటే మెడికేషన్ చేస్తూనే మీరు వీటిని వాడండి, 15 మినిట్స్ గ్యాప్ తీసుకోండి. సో జనరల్ వీక్నెస్ న్యూరో ప్రాబ్లమ్స్ అంటే నర్వ్ ప్రాబ్లమ్స్ అనుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే నర్వ్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఏదున్నా కానీ క్లియర్గా ఐపల్స్ 30 ml బిఫోర్ ఫుడ్, అదేవిధంగా ఐ చార్జ్ అనేది హాఫ్ హాఫ్ క్యాన్ ఆఫ్టర్ ఫుడ్. సో మీరు ఎఫర్ట్ చేయగలిగితే చెప్పాను కదా, మార్నింగ్ ఒక క్యాన్ ఈవినింగ్ ఒక క్యాన్, ఎక్కువ ప్రాబ్లం ఉంటే మాత్రం రోజు డైలీ 2 క్యాన్స్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇది కూడా సేమ్. సో ఇక్కడికి వచ్చినట్టయితే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వితౌట్ ఓవర్ వెయిట్, గమనించండి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నార్మల్గా ఉన్నారు బిఎంఐ ప్రకారం కరెక్ట్గా ఉన్న పర్సన్స్కి. చూడండి ఇక్కడ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్, ఎసిడిటీ, అల్సర్, ఇండైజేషన్, ఫైల్స్, ఫిస్టులా. సో ఇవన్నీ కూడా డైజెస్టివ్ ట్రాక్ సంబంధించిన ప్రాబ్లమ్సే. వీటన్నిటికి సంబంధించి మనం ఇవ్వాల్సింది ఇదే. చూడండి ఓవర్ వెయిట్ ఏం లేదు కాబట్టి ఇక్కడ మనం ఐ స్లిమ్ వాడట్లేదు. మిగతాయి చూడండి, ఐ పల్స్ 30 ml బిఫోర్ ఫుడ్, అదేవిధంగా ఐ కాఫీ క్రీమర్ మార్నింగ్ 1 sachet, ఈవినింగ్ 1 sachet, 60 to 80 ml హాట్ వాటర్లో తీసుకోవాలి. సో మెడికేషన్ ఏదైతే వాడుతారో వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అల్సర్స్ కానీ లేదా అరుగుదలకు. కాన్స్టిపేషన్ అంటే మీకు ఐడియా ఉందా సార్? కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము అంటారు. చాలా మందికి ఈ సమస్య ఉంటుంది, నాన్ వెజ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం ద్వారా మనకు మలబద్ధకం వస్తుంది. ఆ మలబద్ధకం వస్తేనే ఫైల్స్ వస్తాయి, బయటికి ఉంటే ఫైల్స్ అంటారు, లోపల ఉంటే ఫిస్టులా అంటారు. సో ఇవన్నీ కూడా డైజెస్టివ్ ట్రాక్ సంబంధించినవి. గ్యాస్ట్రిక్ గ్యాస్ ఫామ్ అవ్వడము, మనకు ఎసిడిటీ ఫామ్ కావడం, ఇవన్నీ కూడా టోటల్గా డైజెస్టివ్ ట్రాక్ క్లియర్గా ఉండడం కోసం మనము పల్స్ ప్లస్ కాఫీని ప్రిఫర్ చేస్తున్నాము. సో ఎలాంగ్ విత్ దేర్ మెడికేషన్, రెండు ఇటు మధ్యలో 15 నిమిషాల గ్యాప్ ఉండాలి. సో ఇప్పుడు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ విత్ ఓవర్ వెయిట్, డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది, లావుగా ఉన్నారు. లావుగా ఉంటే బిఎంఐ కంటే అడిషనల్గా ఉన్నారు, అడిషనల్ ఫ్యాట్ అనేది మన బాడీలో ఉంది. దానికి సంబంధించి చూడండి ఇక్కడ సేమ్ డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్, ఎసిడిటీ, అల్సర్, ఇండైజేషన్, ఫైల్స్, ఫిస్టులా. సో దానికి మనం కాఫీ ప్లేస్లో ఇక్కడ వచ్చేసి మనము స్లిమ్ను యాడ్ చేసుకున్నాము. సో ఈ రెండు కాంబినేషన్ ఇవ్వండి,
అదే విధంగా వాళ్ళు కాఫీని కూడా కన్జ్యూమ్ చేస్తారు అనుకుంటే మీకు ఆప్షన్ ఉంది అనుకుంటే ఆటోమేటిక్ గా కాఫీని కూడా అడిషనల్ గా ప్రిఫర్ చేయండి. ఓకేనండి, ఇక్కడ ఐపల్స్ మాత్రం కంపల్సరీ, అదే విధంగా ఐస్లిమ్ మాత్రం 100%. ఈ రెండు ఇవ్వండి, వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే దానికి కాఫీని జోడించండి. సో ఇది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. సో అరుగుదల ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే మలబద్ధకం అయి ఉండొచ్చు, కడుపులో గ్యాస్ ఫామ్ అవుతున్నా, ఎసిడిటీ ఉన్నా, కడుపులో తేనుపులు వస్తున్నా, మంటలు వస్తున్నా, పొట్టకు సంబంధించి ఇది సార్ ఐపల్స్ అండ్ ఐ స్లిమ్. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్. మనకు బాలు కోలార్ గారు చెప్పారు కంప్రహెన్సివ్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది. వెయిట్ మేనేజ్మెంట్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. మనం వెయిట్ను మేనేజ్ చేసుకోవడం అంటే బిఎంఐ ప్రకారం మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెయిట్ లాస్, వెయిట్ని డిక్రీజ్ చేసుకోవడానికి ఉంది. అదేవిధంగా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు, వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళు అంటే బిఎంఐ కంటే తక్కువ ఉన్న వాళ్ళు గెయిన్ అవ్వచ్చు. సో మూడు సెగ్మెంట్లు ఉన్నాయి, మూడింటికి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ అంటే లావు అవ్వకుండా పర్ఫెక్ట్ గా మన బాడీ ఫిగర్ ని మెయింటైన్ చేయడం కోసం ఇది వెయిట్ మేనేజ్మెంట్ అంటాము. ఐపల్స్ 30-30 ml బిఫోర్ ఫుడ్. అదేవిధంగా కాఫీ వచ్చేసి మార్నింగ్ హాఫ్ సాచెట్, ఈవినింగ్ హాఫ్ సాచెట్ బిఫోర్ ఫుడ్. అదేవిధంగా డైలీ డిన్నర్ స్కిప్ చేస్తూ చక్కగా నైట్ ఒక బార్ తీసుకోండి. లేదు కావాలనుకుంటే మీరు డిన్నర్తో డిన్నర్ తీసుకున్న తర్వాత కూడా మీరు లైట్ గా డిన్నర్ తీసుకొని కూడా బార్ ని కన్జ్యూమ్ చేయొచ్చు, మీ ఇష్టం అది. మీరు మేం వెయిట్ కరెక్ట్ గా ఉన్నాము, వెయిట్ గెయిన్ కావద్దు అనుకుంటే అది తిన్న తర్వాతనే తినండి, మీ ఇష్టం ఎలా తీసుకుంటారో. డిన్నర్ స్కిప్ చేసినా మంచిదే, మీ అలవాటును బట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. లేదు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఒక హాఫ్ బార్, అదేవిధంగా నైట్ డిన్నర్ చేసిన తర్వాత హాఫ్, దాన్నే రెండు ముక్కలు చేసుకొని కూడా మనము తీసుకున్నట్టయితే చక్కటి వెయిట్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. మన ఫిగర్ మనకు కరెక్ట్ గా ఉంటుంది, రాకుండా ఒళ్ళు రాకుండా ఫ్యాట్ ఫామ్ కాకుండా క్లియర్ గా ఉంటుంది. సో మీరు ఏదైనా మెడికేషన్ వాడుతూ ఉంటే, ఒకవేళ ఉంటే వాడుకోండి, ఎలాంగ్ విత్ దేర్ మెడికేషన్ 120 days మినిమం. 120 days అనే పీరియడ్ అంటూ ఏం లేదు సార్, దీన్ని రెగ్యులర్ గా కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వెయిట్ గెయిన్. బక్కగా ఉంటారు, బాడీ మెటబాలిక్ రేట్ లో చేంజ్ ఉంటుంది, వాళ్ళు ఎప్పటికి కూడా లావు కారు, ఎంత తిన్నా కానీ లావు కాకుండా బక్కగా ఉంటారు అటువంటి వాళ్ళు. 30 ml 30 ml ఐపల్స్ ఆఫ్టర్ ఫుడ్ క్లియర్ సార్, ఇక్కడ ఆఫ్టర్ ఫుడ్ ఉంది మెన్షన్ చేస్తున్నాం క్లియర్ గా, ఆఫ్టర్ ఫుడ్ బిఫోర్ ఫుడ్ కాదు. అక్కడ లో బీపీ దగ్గర మనం ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్నాం ఐపల్స్, మళ్ళీ ఇక్కడ వెయిట్ గెయిన్ అవుతున్న దగ్గర ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఐడెంటిఫై చేయండి క్లియర్ గా, లావు పెరగాలి అనుకుంటే ఐపల్స్ ను తిన్న తర్వాత తాగాలి, గుర్తు పెట్టుకోండి క్లియర్ గా. అదే విధంగా ఐస్ మార్నింగ్ హాఫ్ బార్, నైట్ ఆఫ్టర్ ఫుడ్. వాళ్ళు ఆహారం మానేయొద్దు, వాళ్ళు తిన్న తర్వాత ఉదయం టిఫిన్ చేసిన తర్వాత సగము, అదేవిధంగా రాత్రి భోజనం చేసిన తర్వాత సగం తీసుకున్నట్టయితే చక్కగా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. బిఎంఐ ప్రకారం, బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఎత్తుకు తగిన బరువును కలిగి ఉంటారు. సో దీనికి సంబంధించి ఏమైనా మెడికేషన్ ఉంటే మెడికేషన్ చేసుకుంటూనే చేయాలి. 15 minutes గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి. సో వెయిట్ గెయిన్ అయిపోయింది, వెయిట్ లాస్, వెయిట్ లాస్ లో కొత్త ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ. సో మనం బిఎంఐ కంటే ఎక్కువ ఒక 15 kg 20 kg ఎంతైనా ఉన్నాయండి, ఆ ఓవర్ వెయిట్ ను ఫ్యాట్ రూపంలో ఉంటుంది, దాన్ని బర్న్ చేయడానికి మనం ఇక్కడ ఐపల్స్ కి మనం ఏం చేస్తున్నామంటే స్లిమ్ ను జోడిస్తున్నాం. సో ఈ స్లిమ్ కాంబినేషన్ లో మనకు ఓవర్ వెయిట్ అనే దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మీరు ఇంకా వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే కాఫీ యాడ్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో వాళ్ళకి రెండే ఇవ్వాలనుకుంటున్నారనుకుంటే మాత్రం ఐపల్స్ ఐ స్లిమ్ ఇవ్వండి. మీకు ప్రొవిజన్ ఉంది అనుకుంటే మీరు కాఫీని యాడ్ చేసుకోండి, క్రీమర్ని యాడ్ చేయండి, బ్లాక్ వద్దు, క్రీమర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఐస్క్రీమ్ విషయంలో 80 kg ఉన్న వాళ్ళైతే డిన్నర్ స్కిప్ చేసి ఒక బార్ తీసుకోండి, 80 kg అబౌవ్ ఉంటే మాత్రం టిఫిన్ స్కిప్ చేసి ఒక బారు, అదేవిధంగా నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఒక బార్ తీసుకోవాల్సి ఉంటుంది. 120 days రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే బాగుంటుంది. సో ఈ ఓవర్ వెయిట్ ఒబేసిటీ సంబంధించి మాత్రం మీరెవరికైనా ఇస్తే మాత్రం మిత్రులారా గుర్తు పెట్టుకోండి. డయాబెటీస్ విషయంలో ఎలా అయితే మీరు షుగర్ రిపోర్టు, అదేవిధంగా బీపీ విషయంలో బీపీ రిపోర్ట్ ఎలా అయితే తీసుకున్నారో ముందు రోజు, అలానే ఓవర్ వెయిట్ వాళ్ళకు కూడా బిఎంఐ చార్ట్ ఒకటి తీసుకోండి, బయట 100-150 పెడితే బిఎంఐ చార్ట్ ఇస్తారు. అదేవిధంగా మనకు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని ఉంటుంది, ఆ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ని 100% మీరు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఒక వెయిట్ ఉన్న పర్సన్ ఒక 2 kg 3 kg తగ్గితే ఏమనిపించదు, కానీ మనకు లోపల మా రిపోర్ట్ లో ఎల్డిఎల్ ఎంత ఉంది, విఎల్డిఎల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, టోటల్ గా ఇవన్నీ కూడా మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా ఓవర్ వెయిట్ ఒబిసిటీ విషయంలో ఎవరికైనా ఇస్తే మాత్రం రిపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఆ రిపోర్ట్లు మెయింటైన్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు తిన్న తర్వాత ఏం తగ్గింది ఏం తగ్గలేదు అనేది మీకు రిపోర్ట్ లో క్లియర్ గా
బయటపడుతుంది. కాబట్టి మీరు అది తీసుకోండి. కరెక్ట్ గా రెండు ఐస్ క్రీమ్ బాక్సులు తిన్న తర్వాత మీరు బిఎంఐ రిపోర్ట్ తీస్తే టోటల్ గా విఎల్డిఎల్ హెచ్డిఎల్ టోటల్ గా మారుతుంటాయి. చెడు కొవ్వు ఎంత తగ్గింది, మంచి కొవ్వు ఎంత పెరిగింది, మనకు హార్ట్ స్ట్రోక్ అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ కారణమైన విఎల్డిఎల్ అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ ఎలా డౌన్ అవుతున్నాయి అనేది మనకు క్లియర్ గా దాంట్లో తెలుస్తూ ఉంది. సో ఓవర్ వెయిట్ వాళ్ళకి సంబంధించి ఈ రెండింటితో పాటు కాఫీని కూడా ప్రిపేర్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్, సో హైపర్ థైరాయిడిజం సార్. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ వస్తుంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, అంటే సన్నబడుతూ ఉంటారు, వెయిట్ తగ్గుతూ ఉంటారు. దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. సో దీనికి వచ్చేసి మీరు తీసుకోవాల్సింది మార్నింగ్ 20 ml, ఆఫ్టర్నూన్ 20 ml, నైట్ 20 ml బిఫోర్ ఫుడ్. అదేవిధంగా మార్నింగ్ హాఫ్ బారు, నైట్ హాఫ్ బారు ఆఫ్టర్ ఫుడ్. చూడండి సార్, క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ ఆఫ్టర్ ఫుడ్. వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలి, వెయిట్ లాస్ అయి ఉన్నారు థైరాయిడ్ వల్ల, వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలి, బిఎంఐ ప్రకారం రావాలి. అదేవిధంగా వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సెట్ అవ్వాలి. సో మనము పల్స్ ప్లస్ స్లిమ్ కాంబినేషన్ ఇస్తున్నాం. ఒకవేళ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే కాఫీ కూడా చూడండి అద్భుతంగా ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో వాళ్ళ రిపోర్ట్ కూడా దగ్గర పెట్టుకోండి. థైరాయిడ్ వాళ్ళకి కూడా థైరాయిడ్ రిపోర్ట్ ఉంటుంది, రిపోర్ట్ దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత ఎలా చేంజ్ అవుతుందో, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎలా అవుతుందో అనేది మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత హైపోథైరాయిడిజం. వీళ్ళు ఏం చేస్తారంటే థైరాయిడ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ వస్తే ఆటోమేటిక్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, వెయిట్ బాగా పెరుగుతూ ఉంటారు, లావ్ అవుతారు. వాళ్ళకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం మార్నింగ్ 20 ml, ఆఫ్టర్నూన్ 20 ml, నైట్ 20 ml, 3 times తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 80 kg బిలో ఉంటే మాత్రం డిన్నర్ స్కిప్ చేయండి, ఆటోమేటిక్ ఒక బార్ తీసుకోండి. అదేవిధంగా ఎబో 80 kg ఉంటే మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసి ఒక బారు, అదేవిధంగా నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఇంకో బార్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళల్లో కూడా ఎఫర్ట్ చేయగలిగితే చక్కగా కాఫీని జోడించండి, రిజల్ట్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది. సో ఇది హైపోథైరాయిడిజం. బాగా థైరాయిడ్ వచ్చి లావ్ అవుతున్న వాళ్ళకి ఇవ్వాల్సింది ఇది. సో ఇక్కడ స్లిమ్ను జోడిస్తున్నాం క్లియర్గా. ఇంత ఇదేమో బిఫోర్ ఫుడ్, అదేమో ఆఫ్టర్ ఫుడ్. సో మైగ్రేన్, ఇది మన అందరికీ తెలిసిందే సార్. మైగ్రేన్ అనేది పార్శ్వ నొప్పి, వన్ సైడ్ వస్తుంది. ఆ పార్శ్వ నొప్పి అనేదానికి ఇంతవరకు ఎక్కడ కూడా మందు లేదు. సో అటువంటి దానికి మన దగ్గర ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది, నెంబర్ ఆఫ్ టెస్ట్ మనీస్ ఉన్నారు. సో ఐపల్స్ వచ్చేసి 30 ml, 30 ml బిఫోర్ ఫుడ్. ఐ చార్జ్ అనేది మార్నింగ్ ఒక వన్ క్యాను, అదేవిధంగా నైట్ 1 క్యాను. వాళ్ళకి కాఫీ ఇవ్వండి, క్రీమర్ కాఫీ, హాఫ్ సాచెట్ మార్నింగ్, హాఫ్ సాచెట్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్. సో ఈ మూడు ప్రొడక్ట్ల మధ్యలో 15 minutes గ్యాప్ తీసుకోండి. అదేవిధంగా కాఫీకి మధ్యలో 10 hours గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి. సో మీరు మెడికేషన్ ఏదైతే చేసుకుంటున్నారో ఆ మెడికేషన్తో పాటుగా దీన్ని 120 days వాడినట్టయితే చక్కగా మనకు మైగ్రేన్ పెయిన్ నుంచి ఎలా తగ్గుతుందంటే, ఇంతకుముందు నెలలో 4 సార్లు వచ్చేది, 2 లేదా 3 సార్లు వస్తుంది. దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే 2 సార్లు వస్తుంది. దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే అట్లా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది పెయిన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మైగ్రేన్కి అయితే మనకు ఐపల్స్, ఐ చార్జ్ కాంబినేషన్ ఎలాంగ్ విత్ కాఫీ. నెక్స్ట్ గైనిక్ ప్రాబ్లమ్స్. గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే చూడండి సార్, ఇక్కడ లేడీకి సంబంధించింది. క్లియర్గా మన దాంట్లో మహిళలు చాలా మంది ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ సెగ్మెంట్ లో ప్రతి ఒక్కరికి సమస్య ఉందండి. 100 మందిని కదిలిస్తే 90 మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్ రెగ్యులర్ గా వచ్చే లేడీస్ చాలా తక్కువ. అదేవిధంగా నీటి బుడగలు అంటారు గర్భాశయంలో, పీసీఓడి ప్రాబ్లమ్స్. అదేవిధంగా మెన్సురేషన్ నెలసరి వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్. సో ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, 4 రోజులు 5 రోజులు 6 రోజులు కూడా అవుతుంటుంది. దాని ద్వారా రక్తహీనత వస్తుంది. అదేవిధంగా వైట్ డిశ్చార్జ్, వైజినల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా హీమోగ్లోబిన్ లేడీస్కి చాలా తక్కువ ఉంటుంది. ఈ సెగ్మెంట్లో ఎవరినైనా హీమోగ్లోబిన్ అడగండి మీకు ఎంత ఉందంటే 6-7 అంటారు. దాదాపు మనకు 13 వరకు ఉండాలి లేడీస్కి. సో అదేవిధంగా ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, సో సంతాన సాఫల్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఈ సెగ్మెంట్లో మనం ఐపల్స్, ఐ చార్జ్, ఐ కాఫీ మూడిటి కాంబినేషన్ ఇస్తాం. సో 30 ml 30 ml ఐపల్స్. అదేవిధంగా ఐ చార్జ్ అనేది ఒక క్యాన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ ఫుడ్. నైట్ మాత్రమే తీసుకోండి, మాక్సిమం నైట్ ప్రిఫర్ చేయండి ఛార్జ్ని ఆఫ్టర్ ఫుడ్ నైట్. అదేవిధంగా కాఫీ అనేది క్రీమర్, సో హాఫ్ సాచెట్ తీసుకోవాల్సి ఉంటుంది బిఫోర్ ఫుడ్. సో ఈ విధంగా టోటల్గా మనకు మెడికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాడుతూనే చేయండి. లేడీస్ ఈ యొక్క దీన్ని బేస్ చేసుకొని ఎక్కువ మందికి ఇవ్వచ్చు. 18 సంవత్సరాలు దాదాపు 16-18 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి మెనోపాజ్ దశకు వచ్చే ఆడవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకు ఐపల్స్, ఐ చార్జ్ కాంబినేషన్ అనేది అమృతంలాగా పనిచేస్తుంది. వాళ్ళకు వీలైతే యాంటీ డయాబెటిక్ కాబట్టి కాఫీని జోడించండి. మరి ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది, సంతాన సాఫల్యానికి సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాడాల్సి ఉంటుంది.
సో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను, ఇద్దరు ఒకరి దగ్గర ప్రాబ్లం ఉన్నా కానీ భర్త దగ్గర ప్రాబ్లం ఉంది, సో భార్య భర్తే వాడాలని కాదు భార్య కూడా వాడాలి, లేదు భార్య దగ్గర ప్రాబ్లం ఉంది భర్త భార్య ఇద్దరు వాడాలి, ఇద్దరు కనుక కరెక్ట్ గా 120 డేస్ కనుక రెగ్యులర్ గా వాడితే 100% మాక్సిమం 99% 100 కాదులే కానీ 99 అనుకుందాం మాక్సిమం వాళ్ళకి కన్సీవ్ అవుతారు, ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది. మాక్సిమం మన దగ్గర అయితే పాజిటివ్ రిజల్ట్స్ ఏ ఉన్నాయి. సో అదేవిధంగా లివర్ ప్రాబ్లమ్స్ తీసుకుందాం, ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్, అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా కన్యూమ్ చేసేవాళ్ళు, మందు ఎక్కువగా తాగే వాళ్ళకు లివర్ చెడిపోతుంది. సో అటువంటి వాళ్ళకి ఐపల్స్ 30-30 ml బిఫోర్ ఫుడ్, అదేవిధంగా ఐగ్లో మార్నింగ్ 1 sachet, ఈవినింగ్ 1 sachet ఆఫ్టర్ ఫుడ్, టిఫిన్ చేసిన తర్వాత 1 sachet ఐగ్లో, ఒక 15 మినిట్స్ గ్యాప్ తీసుకొని, అదేవిధంగా రాత్రిపూట కూడా భోజనం చేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ గ్యాప్ తీసుకొని ఒక ఐగ్లో కన్యూమ్ చేసినట్టయితే లివర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా, ఎందుకంటే మనం ఐగ్లోలో ఉంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉంది, అదేవిధంగా లివర్ డిటాక్సికేషన్ ఉంది. కాబట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏమన్నా కానీ ఫ్యాటీ లివర్ వాటికి సంబంధించి ఐపల్స్ సెట్ చేస్తుంది, అదేవిధంగా ఐగ్లో మాత్రం ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లివర్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. మెయిన్ ఐగ్లో అనేది అందం కోసం కాదు సార్, లివర్ డిటాక్సికేషన్ ఉంది, ఎవరైతే తాగి లివర్ చెడిపోతుందో అట్లాంటి వాళ్ళకు మన ఐగ్లోని ప్రిఫర్ చేయండి, వాళ్ళ స్కిన్ మొత్తము క్లియర్ అవుతుంది, వాళ్ళకు ఫేస్ అంతా కూడా ఒక రకంగా తగ్గిపోతూ ఉంటుంది, మచ్చలు వస్తుంటాయి, ముడతలు వస్తాయి, సో వాళ్ళు ఆటోమేటిక్ గా ఎక్కువ వయసు కనపడుతుంది. అట్లాంటి వాళ్ళకు గ్లో ప్రిఫర్ చేస్తే వాళ్ళ స్కిన్ మంచిగా క్లియర్ అవుతుంది, ఫేస్ లో కూడా గ్లో వస్తుంది, అదేవిధంగా వాళ్ళకు లివర్ కూడా చెడిపోకుండా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ ప్రాబ్లమ్స్. సో కిడ్నీ ప్రాబ్లం అంటే రీనల్ ఫెయిల్యూర్ అంటారు, ఒక కిడ్నీ ఫెయిల్ అవ్వడము లేదంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతినడము, అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు యూటీఐ, మూత్రంలో మంట రావడము, ఇట్లాంటివి యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, అదేవిధంగా ష్రింక్ ఆఫ్ కిడ్నీ, కిడ్నీ ష్రింక్ అవ్వడం అంటే కిడ్నీ యొక్క సైజు ఒక సైజు కాకుండా రెండు డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ప్రిపేర్ చేయాల్సింది ఐ కాఫీ అండ్ ఐ పల్స్. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము 30 ml 30 ml బిఫోర్ ఫుడ్, అదేవిధంగా క్రీమర్ కాఫీ వాడండి బిఫోర్ ఫుడ్. సో 60-80 ml హాట్ వాటర్ మినిమం 120 డేస్ అలాంగ్ విత్ దేర్ మెడికేషన్. సో ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ స్టోన్స్ ఉన్న అంటే ఏ సమస్య ఉన్నా పర్వాలేదు, ఇంకా అది న్యూరాలజికల్ మీద నెఫ్రోపతి సంబంధించింది ఏది ఉన్నా కానీ క్లియర్ గా. డయాబెటీస్ వాళ్ళకైతే కంపల్సరీ మెన్షన్ చేస్తున్నాము కాఫీలోనే ఉంది అది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్, డార్క్ స్పాట్స్ కానీ, వ్రింకిల్స్ కానీ, పింపుల్స్ కానీ, అదేవిధంగా స్కిన్ లైటనింగ్ కానీ, అదేవిధంగా ఎక్నీ. ఎక్నీ అంటే మనకు ఒక పింపుల్ అవుతుంది, మొటిమ అవుతుంది, మొటిమ పక్కన ఇంకో మొటిమై ఇంకో మొటిమై మూడు కలిసి ఒక పుండులాగా ఫామ్ అయిపోయి మనకు ఒక మచ్చ ఏర్పడుతుంది, దాన్ని ఎక్నీ అంటారు. ప్రతి ఒక్కరు లేడీస్ కానీ ఫేస్ మగవాళ్ళ ఫేస్ మీద కానీ క్లియర్గా అవి కనిపిస్తూ ఉంటాయి, ఆ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. స్కిన్ ఎలర్జీ, అదేవిధంగా స్కిన్ డ్యామేజ్ అంటే ఏది పొడి చర్మము, అదేవిధంగా జిడ్డు గారే చర్మాలు ఏవైతే ఉంటే వాళ్ళకి ఐపల్స్ ప్లస్ ఐగ్లో కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. సో డైలీ 2 sachets తీసుకోవాలి ఐగ్లో. సో 120 డేస్ మీరు మెడికేషన్ ఏదైనా ఉంటే దాంతో పాటుగా రెండు ప్రొడక్ట్ల మధ్యలో 15 మినిట్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా నర్వస్ ప్రాబ్లమ్స్, సో నరాలకు సంబంధించి సార్, వెరికోస్ వీన్స్ అంటాము మనం, రక్తనాళాలు ఉబ్బుతూ ఉంటాయి, సో దాన్ని వెరికోస్ వీన్స్ అంటాం, స్పైండిలైటిస్ అంటాం, ఇక్కడ మెడ కింద మెడ నరాలు వాటికి సంబంధించినవి మెడనొప్పులు రావడము చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదేవిధంగా మ్యానియా అంటారు మతి మరుపు, మ్యానియా, అదేవిధంగా ఆల్జీమర్స్ అంటాము ఇది కూడా ఒక రకమైన మతి మరుపు, అదేవిధంగా పార్కిన్సన్స్ అంటాము, హెడ్ కానీ చేతులు కానీ షేక్ అవుతూ ఉంటాయి, మనం జమునా గారిని చూసినట్టయితే హెడ్ ఇట్లా 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 షేక్ అవుతూ ఉంటుంది, ఒక స్థిమితంగా ఉండదు హెడ్, దాన్ని పార్కిన్సన్ అంటారు. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ అంటాము, అదేవిధంగా నర్వస్ వీక్నెస్ నరాల బలహీనత, తిమ్మిర్లు ఇట్లాంటివి సంబంధించి ఏదైనా ఉంటే, అలసట ఇట్లాంటివి ఉంటే, యాంగ్జైటీ, డిప్రెషన్, పిచ్చి పిచ్చి ఆలోచనలు, మానసిక పరమైన సమస్యలు ఇటువంటి ఉన్న వాళ్ళకు ఐపల్స్ ప్లస్ ఐ చార్జ్ కాంబినేషన్ అనేది మనకు పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది, 30 ml 30 ml బిఫోర్ ఫుడ్. అదేవిధంగా ఐ చార్జ్ వీలుంటేనేమో నైట్ ఒక క్యాన్ తాగండి, లేదంటే ఆఫ్ ఆఫ్ చేసుకొని మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఆఫ్, నైట్ ఆఫ్ తీసుకోవచ్చు. లేదు వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం మార్నింగ్ ఒక క్యాన్, నైట్ ఒక క్యాన్ తీసుకుంటే ఇంకా మంచిది, ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ప్రిఫరెన్స్ అయితే 2 cans per day తీసుకోవచ్చు, ప్రాబ్లం అంతగా లేకపోతే ఒకటే క్యాన్ తీసుకోవచ్చు, దాన్ని ఆఫ్ ఆఫ్ చేసుకొని కూడా 2 సార్లు తీసుకోవచ్చు. సో ఇది నర్వ్ ప్రాబ్లమ్ సంబంధించి టోటల్ గా. సో హార్ట్ ప్రాబ్లమ్స్, సో హార్ట్ దగ్గరకు వద్దాము, హార్ట్ స్ట్రోక్,
అదేవిధంగా బ్లాకేజ్ ఆఫ్ వాల్వ్స్ స్టంట్స్ వేస్తూ ఉంటారు. ఆ స్టంట్లు ఒకటి రెండు మూడు నాలుగు స్టంట్లు వేసినా కానీ మనకు 100% ఐఫాల్స్ సేఫ్ గా వాడచ్చు, వాళ్ళకు ఫర్దర్ గా బ్లాకేజ్ అనేది ఏర్పడదు, మళ్ళీ బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం రాదు. అదేవిధంగా హార్ట్ లో హోల్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు ఐపల్స్ ప్లస్ ఐ కాఫీ కాంబినేషన్ అనేది, అంటే ఎందుకంటే బ్లడ్ వెజల్స్ లో అంటే రక్తనాళాల్లో రక్త ప్రవాహం ఎక్కడైతే ఉందో, ఎల్డిఎల్ ఫ్యాట్ ఎక్కడైతే ఉందో దాన్ని బర్న్ చేయడానికి మనం ఐపల్స్ ప్లస్ ఐ కాఫీ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి 30 ml 30 ml బిఫోర్ ఫుడ్, అదేవిధంగా ఆఫ్ సాచెట్ బిఫోర్ ఫుడ్, 60 to 80 ml హాట్ వాటర్. సో ఇది ఐ కాఫీ క్రీమర్ వాడాలి. సో ఇది హార్ట్ ప్రాబ్లం సంబంధించి ఏదైనా కానీ, గుండె సంబంధితం, రక్త ప్రసరణ సంబంధించి, అదేవిధంగా హీమోగ్లోబిన్ పెరగాలన్నా, దీనికి సంబంధించిన తిమ్మిర్లు ఉన్నా, నరాల బలహీనత ఉన్నా, ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సో శ్వాస వ్యవస్థకు సంబంధించి ఆస్తమా అంటాము, సైనస్ అంటాము, డస్ట్ ఎలర్జీ అంటాము, కోల్డ్ కాఫ్, ఇవన్నీ కూడా శ్వాసకు సంబంధించినవి. దీని విషయంలో మనము ఐపల్స్ ప్లస్ ఐ కాఫీ కాంబినేషన్, సేమ్ ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే చేసామో దానికి కూడా ఈ రెండింటి కాంబినేషన్ ఇవ్వండి. వాళ్ళు ఇంకా అడిషనల్గా ఏదైనా ఎఫర్ట్ చేస్తానంటే రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంది, లావుగా ఉన్నారు, ఈ రెండు ఇస్తూనే మనం వాళ్ళకి చాక్లెట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంది, రాత్రి నిద్ర పట్టదు, మనము ఐపల్స్ ఐ కాఫీతో పాటు ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అడిషనల్గా ఏదైతే ఉందో దాని కాంబినేషన్ మీరు ఇవ్వండి. ఓకే, ఇది రెస్పిరేటరీ, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆస్తమా, సైనస్, డస్ట్ ఎలర్జీ, కోల్డ్, కాఫ్. సో దిస్ ఈజ్ మై ప్రెజెంటేషన్. మ్యాక్సిమం మీకు టోటల్గా అన్ని కవర్ అయ్యా అనుకుంటాము. ఇంకా ఏమైనా కవర్ కాకపోతే మీరు నాకు స్పెషల్గా నాకు మీరు మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే నేను ఇంకా కూడా వాటికి సంబంధించి మీకు ఇంకేమైనా స్పెషలైజేషన్ ఉంటే, ఇంకా నేను మ్యాక్సిమం మిస్ చేయలేదనుకుంటున్నాను, నాకు కూడా ఇంకా ఐడియా రాకపోవచ్చు. సో శేషరావు సారు, నేను, అదేవిధంగా విజయలక్ష్మి గారు, మీ అందరం కలిసి కాంబినేషన్లో వీటన్నిటిని రూపొందించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మ్యాక్సిమం సమాచారం వచ్చింది అనుకుంటున్నాను. మీరు మ్యాక్సిమం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు దగ్గర పెట్టుకోవడం కాదు, మీరు ఇంకొకరికి చెప్పాల్సినప్పుడు మీరు అప్లైనర్ వైపు చూడకుండా ఉండాలి అనేదే మా ప్రయత్నం. అంతే, మళ్ళీ ఇది మేము చెప్తూనే ఉంటాం, మీరు మాకు కాల్ చేయొచ్చు, మేము చెప్తుంటాం. కానీ మీరు ఏదైనా కాంబినేషన్ మీ డౌన్లైన్లో అడిగినప్పుడు ఎవరు కూడా అప్లైనర్ వైపు చూడొద్దు, మీరు స్వతంత్రులుగా ఉండాలి, స్వతంత్రంగా మీరు వ్యవహరించాలనే ఉద్దేశంతో టీమ్ కేఎస్ఆర్ ఒక ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు యూసేజ్ డోసేజ్ అంటే పేపర్ల మీద చెప్పారు, కొంతమంది నోటితో చెప్పారు, కానీ మనము పీపీటీతో చెప్పడం అనేది మన స్పెషాలిటీ. సో దిస్ ఈజ్ మై సెషన్, మీ అందరికి నచ్చిందని నేను భావిస్తున్నాను. ఓవర్ టు శేషరావు గారు. ఎస్ సార్, ఎస్ సార్, సార్ సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ వన్ వెరీ మచ్ శ్రీపాల్ రెడ్డి గారు. ప్రజెంటేషన్ లో నిజంగా స్లైడ్ రూపంలో ఇవ్వడం వల్ల మన వాళ్ళందరికీ కూడా ఒక బ్రెయిన్ లో ఒక మ్యాప్ ఏర్పడుతుంది. ఎస్, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి మనం అనేది. అలా రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రీటైలింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్, సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒకసారి శ్రీపాల్ రెడ్డి గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి సార్, ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ని ఇది అందరికీ తెలియాలి. వివైటీస్ అందరికీ, ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ లో బిజినెస్ లో ఉందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ తప్పకుండా తెలియాల్సిన విషయం. ఇవాళ కాకపోయినా ఇంకో రోజైనా తెలియాలి, అదేదో మనం ముందే అడ్వాన్స్ గా ఉంటున్నాం ప్రతి విషయంలో కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీపాల్ రెడ్డి గారు, సూపర్ ఇన్ఫర్మేషన్, ఎక్సలెంట్ సార్, సూపర్, రైట్, థ్యాంక్ యూ సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టీమ్ మీట్ సంబంధించి అప్రిషియేషన్ కంప్లీట్ చేసుకున్నాము, అదేవిధంగా యూసేజ్ డోసేజ్ కంప్లీట్ చేసుకున్నాము. సో మనం ఇప్పుడు శేషారావు గారి ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు మన ఆర్గనైజేషన్ సంబంధించి సారు కీనోట్ చేయబోతున్నారు. దాని తర్వాత సారు అవుట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది మన అభిరెడ్డి గారు చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సార్కి ఒకసారి వెల్కమ్ చేద్దాం. సో మన డైనమిక్ లీడర్, మన ఆర్గనైజేషన్ కి ముందు ఉండి నడిపించే వ్యక్తి, సో అప్కమింగ్ డైమండ్ నాగలక్ష్మి శేషరావు గారికి మీ యొక్క బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ తోటి ఈరోజు సార్దే మొత్తం మీటింగ్. సో సార్ యొక్క ఫైనల్ వర్డ్స్ అనేది టీమ్ మీట్ విత్ కేఎస్ సార్. సో దిస్ ఈజ్ యువర్ టైమ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ నాగలక్ష్మి శేషరావు గారు, మై డియర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీపాల్ రెడ్డి గారు. అండ్ మై డియర్ కమిటెడ్ వివైటీస్, వావ్, 160+ ఈరోజు మన టీమ్ లో, అంటే ఆ కమిట్మెంట్ చూడండి, రైట్ సార్? సార్ ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో సార్, అన్ని యాజ్ యూజువల్ గా యూజ్ చేయడం ద్వారా మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు సార్ చెప్పిన ఏదైనా సరే మేము డాక్టర్ బాలు కోలార్ గారి దగ్గర తీసుకున్న ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్నవి మాత్రమే, ఇందులో మా సొంత ఐడియాలు ఏమీ లేవు. మన ఓన్ గా ఏదో ప్రొడక్ట్లని సేల్ చేసుకోవాలనే ఉద్దేశంతో కాంబినేట్ చేయలేదు. బెనిఫిట్స్, కాంబినేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే మనకి ఈరోజు
చూసినట్టయితే సినారియో చూసినట్లయితే సిక్స్ లీడింగ్ డెత్ కాజెస్ ఉన్నాయి. సిక్స్ లీడింగ్ డెత్ కాజెస్, అందులో మొదటి ప్లేస్ లో క్యాన్సర్ ఉంది, రెండో ప్లేస్ లో హార్ట్ స్ట్రోక్ ఉంది, మూడో ప్లేస్ లో డయాబెటిక్ ఉంది, నాలుగో ప్లేస్ లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐదో ప్లేస్ లో న్యూరాలజికల్ అండ్ నెఫ్రో ప్రాబ్లమ్స్ అంటే రీనల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఆరో ప్లేస్ లో ఇప్పుడు వచ్చి కొత్తగా ఒకటి చేరింది, దట్ ఈస్ పాండమిక్. మై డియర్ ఫ్రెండ్స్, పాండమిక్, పాండమిక్ మీన్స్ మన బాడీ పై వైరస్ అండ్ బ్యాక్టీరియాలు దాడి చేయడం ద్వారా మన శరీరానికి కలిగే నష్టము. అదే మన శరీరానికి ఇమ్యూనిటీ గనక పర్ఫెక్ట్ గా ఉంటే శరీరం స్వతహాగా వైరస్ బ్యాక్టీరియాల నుంచి తన్ను తాను కాపాడుకుంటుంది. వాస్తవం చెప్పాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మన బాడీనే ఒక ప్రయోగశాల. శరీరంలోకి ప్రవేశించినటువంటి సూక్ష్మ జీవులను చంపేసేటువంటి యాంటీబాడీస్ ని తయారు చేసుకునే శక్తి సామర్థ్యం మన శరీరానికి ఉంది. అయితే ఆ శక్తి సామర్థ్యం తగ్గడం వల్ల అది సొంతంగా యాంటీబాడీస్ ని తయారు చేసుకోలేక వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క లీడింగ్ డెత్ కాజెస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి మీద వైరస్ దాడి చేయడం, లేదంటే అదే సేమ్ ప్లేస్ లో డయాబెటీస్ కానీ బీపీ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ రెస్పిరేటరీ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళ మీద వైరస్ దాడి చేయడం అనేది చాలా ఈజీ, ఈ రెండింటిని పోల్చుకుంటే. కాబట్టి కాంప్లికేషన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ ప్రొడక్ట్లు వాడుకోవాలి. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. ఒక ఇంట్లో ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే ఒకవేళ ఆ వైరస్ కనుక అటాక్ చేస్తే వాళ్ళు తప్పకుండా కూడా విక్టిమ్ గా మారే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు పేపర్లు అవే చెప్తున్నాయి, అందరు అదే చెప్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రొడక్ట్లు అన్ని కూడా ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్స్. ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్ మీన్స్ ఇవి మన శరీరాన్ని ముందు ప్రొటెక్ట్ చేయడంలో ముందుంటాయి. ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ కేటగిరీ, ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ ఎట్ సెల్యులార్ లెవెల్లో. ఇప్పుడు సార్ చూపించిన కొన్ని రకాల స్లైడ్ చూసినప్పుడు మీకు కొంతమందికి కొన్ని ఆలోచనలు రావచ్చు. ఏంటి అని అంటే కాపీ అండ్ సారీ పల్స్ అండ్ ఛార్జ్ చాలా వాటిలలో కాంబినేషన్ వచ్చింది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, టోటల్ గా హెడ్ టు టో వరకు సెల్యులార్ లెవెల్లో టోటల్ గా బాడీని బాగు చేస్తాయి. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణే, మనం ఏదైనా వెహికల్ అనేది డ్యామేజ్ అయితే ఆ వెహికల్ ని ఆ షోరూమ్స్ తీసుకెళ్ళినప్పుడు 2-3 డేస్ పడుతుంది. అన్ని డెంటింగ్ ప్రాబ్లము, ఇంజిన్ ఆయిల్ ప్రాబ్లము, లేదంటే సర్వీసింగ్ ప్రాబ్లము 2-3 డేస్ పడుతుంది అంటారు. అదే అన్ని ఫెసిలిటీ ఒకే దగ్గర ఉన్న దగ్గర పోతే ఎవరి పని వాళ్ళు చేసి 1 డేలోనే మనకి ఇచ్చేటువంటి షోరూమ్స్ కూడా ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నది ఏంటి అని అంటే మన శరీరంలో సెల్యులార్ లెవెల్లో మన ప్రొడక్ట్లు అన్ని కూడా అన్ని అవయవాలపై పనిచేసేవే. కాంబినేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల రిజల్ట్స్ తొందరగా తీసుకుంటారు మీరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఉన్నారో మీరందరూ కూడా ఈ నాలెడ్జ్ నేర్చుకోండి. సార్ మాకు 2-3 ఇయర్స్ పట్టింది ఈ నాలెడ్జ్ మొత్తం ఎక్వైర్ చేయడానికి. ఒకప్పుడు డాక్టర్ బాలు కోలార్ గారు పెరల్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఒకప్పుడైతే ఫస్ట్ లో అయితే ఎమరాల్డ్ అండ్ అబో, తర్వాత పెరల్ ఎగ్జిక్యూటివ్ అండ్ అబో వాళ్ళకి మాత్రమే 1,000 రూపీస్ మేము టికెట్ పెట్టుకుని ఎక్కడికో వెళ్ళి ఈ ప్రొడక్ట్ అన్నింటి గురించి విని ఒకసారి చెబితే రావు. ఇవి ఎన్నో సార్లు విన్నాము, కానీ ఈ రోజు డిజిటల్ పుణ్యమా అని మనము మన ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక్క రూపాయి కూడా ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నేర్చుకుంటున్నాము. ఈ రోజు మనం చూసినట్లయితే పాండమిక్ లో డిజార్డర్స్ అన్ని దేవుడు ఎరుగు, కానీ ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క 5 గురిలో ఒకళ్ళకి బీపీ ఉంది సార్, ప్రతి 15 మందిలో 11 మంది ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు. దే విల్ బికమ్ డయాబెటిక్ ఇన్ ఫ్యూచర్. సో ఇటువంటి కండిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాండమిక్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. వాళ్ళు పాండమిక్ నుంచి తప్పించుకోవాలి అని అంటే తప్పకుండా మన ఇంట్లో ఎవరైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో అవి కంట్రోల్ అవ్వాలి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వాలి. అలా కాకపోతే ఏమవుతుంది అంటే మీరు చూడండి, కరోనా చికిత్సకు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు వ్యయం ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం. వేగంగా అభివృద్ధి ఇది నిన్న పేపర్లో వచ్చినటువంటిదే, ఈ రోజు అయితే ఇంకా దారుణంగా వచ్చింది. అంటే మనం చూస్తే ఇవాళ గవర్నమెంట్ ఎంతవరకు అయితే డెసిషన్ తీసుకోవాలని అంతవరకు తీసుకుంది, కానీ ప్రిలాంగింగ్ లో గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ఎవరికి వాళ్ళే స్వతహాగా రక్షణ పొందించాలి. వాళ్ళు అలా పొందకపోతే ఏమవుతుందంటే మనము 10 లక్షలు రెడీ చేసుకొని ఉంచుకోవాలి పర్ హెడ్, పర్ హెడ్ మాత్రమే. మరి ఇంట్లో ఒక్కడే ఉంటారా, 4-5 గురు ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్లు అనేవి ముందు మనం కన్స్యూమ్ చేయాలి. మనం కన్స్యూమ్ చేస్తూ ఆ యొక్క ప్రొటెక్షన్ పొందుతూ మనకి తెలిసినటువంటి నైబర్కి ఇవ్వాలి. చూడండి, హస్తినలో మృత్యుకేళి, మరణాల్లో అసలు దేశాన్ని మహారాష్ట్ర మించిన దేశ రాజధాని అట. ఇది చూస్తుంటే సార్ నాకు పొద్దున శ్యామ్ సుందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఒక విషయంలో. సార్ ఈ రోజు చాలా జాగ్రత్త సార్, ఆడంతే మీరు చూసింది 20% సార్, ఈడ దానికి 5 రెట్లు ఉంది అని చెప్పి చెప్పారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ సిచ్యువేషన్. ఒకేసారి పేపర్లో అలా వస్తే కూడా చాలా మంది భయాందోళనకు గురవుతారని చెప్పానని చాలా వరకు కంట్రోల్ చేసి ఇస్తా ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో, ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్స్ అంటున్నాం, ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ అంటున్నాం, ఫైట్ అగేనిస్ట్ బ్యాక్టీరియా అండ్ వైరస్. సో
వాడని అందరినీ ప్రమోట్ చేయండి. ప్రొడక్ట్లు యూజ్ చేయడం సార్, అందరూ బిజినెస్ చెయ్యరు, అందరికి అర్థం కాదు. ఎవరైతే 80-20 రూల్ అంటాం మనము, 20% పీపుల్ మాత్రమే ఈ యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకొని బిజినెస్ చేసుకోగలుగుతారు. మిగతా 80% ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎవరు కూడా వాళ్ళని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సెల్ దెమ్ ద ప్రొడక్ట్, వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వండి వాళ్ళకున్న కాంప్లికేషన్ కి. సో దీనికి మనకి పేపర్ కటింగ్లు చాలా ఉపయోగపడతాయి. తర్వాత మన దగ్గర లోకల్ టెస్టిమోనియల్, ఎంతో మంది ప్రొడక్ట్లు వాడుకొని అప్పటికప్పుడు బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు, మరియు రిపోర్ట్స్ తో సహా సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రొడక్ట్లని అలా విధంగా ప్రమోట్ చేద్దాము. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్లు అన్ని కూడా 5 కేటగిరీలకు సంబంధించినవి. ఒకటి యాంటీ ఆక్సిడెంట్ కేటగిరీ, తప్పకుండా ఇమ్యూన్ బూస్టర్ అవ్వడం, తర్వాత సెల్యులర్ లెవెల్లో బాడీని ప్రొటెక్ట్ చేయడం, తర్వాత బ్లడ్ షుగర్ సపోర్ట్. సార్, బ్లడ్ షుగర్ లో గనక ఫ్లక్చువేషన్స్ ఉంటే టాబ్లెట్లు వాడుకొని షుగర్ కంట్రోల్ చేసుకుంటున్నా అనుకున్న వాళ్ళందరికీ హెచ్చరిక సార్, అది వాళ్ళ బయటకు మాత్రమే, లోపల ఆర్గన్ డ్యామేజ్ అవుతా ఉంటది, కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి బ్లడ్ షుగర్ సపోర్ట్, ఐ కాఫీ అండ్ ఓవర్ వెయిట్, ఒబేసిటీ అనేది ఈ రోజు ఉన్నటువంటి భయంకరమైన పాండమిక్, అన్ని రకాల వ్యాధులకు మూలం. కాబట్టి ఐస్లిమ్ అనేది ఉంది మనకి, గుడ్ ఫ్యాట్ ఇన్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్ కాంపోజిషన్ లో. అదేవిధంగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్ ఉండడానికి, శరీరంలో ప్రతి సెల్ ప్రతిరోజు తన విధిని తను నిర్వర్తించడానికి అవసరమైన ఎనర్జీని ఇచ్చేటువంటి ఒక డ్రింక్ ఉంది, అదే ఐ చార్జీ ఎనర్జీ డ్రింక్ అంటారు. అది మనకి ఎనర్జీ సెగ్మెంట్ లో ఉంది. అండ్ కంప్లీట్ స్కిన్ కేర్ డైట్, బ్లడ్ ప్యూరిఫైర్ అండ్ లివర్ డిటాక్స్ సెగ్మెంట్ లో మనకి కంప్లీట్ గా, కాస్మెటిక్ సెగ్మెంట్ లో ఐ గ్లో ఉంది. ఇవన్నీ కూడాను మన శరీరానికి సపోర్టింగ్ అన్న, అంటే డైటరీ సప్లిమెంట్స్ అంటారు వీటన్నింటినీ, కంప్లీట్ గా ప్రివెంటివ్ మెథడ్ లో వాడుకునేవి. దాంతో పాటుగా మనము కంట్రోలింగ్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ డిజార్డర్స్, కంట్రోలింగ్ ఫర్ ది కంట్రోలింగ్ ఆఫ్ కాంప్లికేషన్స్, దేనికి డిజార్డర్స్, ఆల్రెడీ డిజార్డర్ రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, వాటి నుంచి బయటపడతారు మై డియర్ ఫ్రెండ్స్. 120 డేస్ మినిమం రెగ్యులర్ పీరియడ్. సో రెగ్యులర్ గా వాడుతున్న క్రమంలో ఏ క్షణంలోనే సరే, అందుకనే వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది, ఈ రోజు కస్టమర్ గా ఉన్న వ్యక్తి రేపు డిస్ట్రిబ్యూటర్ గా మారుతాడు, డిస్ట్రిబ్యూటర్ గా మారిన వ్యక్తి అండర్స్టాండింగ్ ఎంట్రీ అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మెయింటైన్ అట్లీస్ట్ 20-50 కస్టమర్స్ ఫర్ ఈచ్ ఆఫ్ యూ. 100% మన ప్రొడక్ట్లు బయట మార్కెట్ లో దొరికేవి కావు. సో మీరు ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ ఆఫ్ వెల్నెస్, మీరు చూసినట్టయితే ఇది మనం ఎవరో చెప్తున్నది కాదు, ఫోర్బ్ పత్రిక చెప్తోంది. జూన్ 13, 2019లో రిపోర్ట్ ఇది. మై డియర్ ఫ్రెండ్స్, 1 in 5 అడల్ట్స్ హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ అన్అవేర్ ఆఫ్ ఇట్. వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉన్న సంగతి తెలియదట చాలా మందికి, ఏదో కాంప్లికేషన్ వచ్చి హాస్పిటల్కి పోతే అప్పుడు తెలుస్తుంది. 60% హ్యావ్ వన్ ఆర్ మోర్ క్రానిక్ కండిషన్స్ అండ్ ఆర్ మోస్ట్లీ ప్రివెంటబుల్. సార్, ఇప్పుడున్న క్రానిక్ కండిషన్ ఏదైనా ప్రివెంటబుల్ చేసుకునేవే. మన మెడికేషన్స్ కి వెళ్తున్నది కేవలం తాత్కాలిక రెమెడీ మాత్రమే మెడికేషన్స్ అనేవి. మీకు డయటరీ సప్లిమెంట్స్ అనేవి 100% పర్మనెంట్ గా మన శరీరంలో పనిచేస్తూ శరీరాన్ని హెల్దీగా ఉంచుతాయి. 90% ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దేఆర్ ప్రీ డయాబెటిక్. ఇందాక నేను చెప్పాను 11 మంది ప్రీ డయాబెటిక్. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ కాఫీ క్రీమర్ తాగాలి, లేదంటే రా ఫ్యూచర్ లో కాంప్లికేషన్ అయినటువంటి భయంకరమైనటువంటి డయాబెటీస్ కి ఎంటర్ అవుతారు. డయాబెటీస్ వన్స్ ఎంటర్ అయితే ఇట్ ఈస్ ఏ ప్రొలాంగింగ్ డిజార్డర్, లైఫ్ టైం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఐ కాఫీ ఉంది, పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్, యూనిక్ ప్రొడక్ట్స్, సూపర్ బ్రాండ్స్, మార్కెట్ లో దొరకవు, పర్సన్ టు పర్సన్ మాత్రం, ఇవన్నీ మీకు తెలుసు. అండ్ లైక్ వైజ్ 90% డు నాట్ నో దే ఆర్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిజార్డర్స్. సార్, మై డియర్ ఫ్రెండ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ రోజు మీరు నెఫ్రోపతి ప్రాబ్లమ్స్, న్యూరోటిక్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అండ్ లంగ్స్, ఇవన్నీ మన డైజెస్టివ్ ట్రాక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనం చూస్తున్నాము. మన శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాలు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, డైజెస్టివ్ ట్రాక్ట్, వీటన్నింటికి డ్యామేజ్ చేసేటువంటి ఉన్నటువంటి అతి భయంకర, వీటికి తగ్గట్టు ఇప్పుడు పాండమిక్. సో మనము ఈ యొక్క దీన్ని బేస్ చేసుకొని మనం గనక మార్కెట్ లోకి వెళ్తే, మన అన్ని కూడా డయటరీ సప్లిమెంట్స్. హిప్పోక్రేట్స్ ఏం చెప్తున్నాడు, లెట్ ఫుడ్ బి దై మెడిసిన్, ఆహారాన్ని ఔషధంగా తీసుకోండి అని చెప్తున్నారు. లేదంటే ఔషధాలే ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు చెప్పారు ఇది? ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిప్పోక్రేట్స్ చెప్తున్నటువంటి పదం ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, అవర్ ప్రొడక్ట్స్ ఆల్ ఆర్ ప్రివెంటివ్, హోలిస్టిక్ మేనేజ్మెంట్, ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ అని చెప్తున్నారు. సో వెల్నెస్ అనేది ఒక ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వరల్డ్ వైడ్ ఇమ్యూనిటీ సిస్టమ్ కెళ్ళి చూస్తుంది ప్రపంచం మొత్తం. సో ఇందులో అన్ని రకాల వెల్నెస్లు ఉంటాయి. ఫిజికల్ వెల్నెస్ ఉంటుంది, ఎమోషనల్ వెల్నెస్ ఉంటుంది, ఇంటెలెక్చువల్ వెల్నెస్ ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా కానీ ఆక్యుపేషనల్, ఫైనాన్షియల్ వెల్నెస్. సార్, డబ్బు నాకు అవసరం లేదు అనే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అలా ఉండుంటే బిల్ గేట్స్ కానీ, లేదంటే రిలయన్స్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ కానీ, అలాంటి నారాయణమూర్తి గారు కానీ ఇంకా కొత్త కొత్త సెగ్మెంట్లలోకి వెళ్ళరు. సో ఆపర్చునిటీస్ లేక చాలా మంది ఇది మనకెందుకులే అనుకుంటున్నారు. బట్ ఆపర్చునిటీ ఉంటే
దే విల్ బికమ్ ఇన్ టు ది ఫైనాన్షియల్ సెగ్మెంట్. మనము 10 మందికి ఆరోగ్యాన్ని కలిగించడం ద్వారా డబ్బు సంపాదించుకునే ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. డ్రింక్ ఇట్ ఫీల్ ఇట్ షేర్డ్ బీయింగ్ వెల్దీ బై మేకింగ్ అదర్ పీపుల్స్ హెల్దీ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్. మనకి సిఇఓ అభిలాష్ థామస్ గారు కంపెనీ చైర్మన్ సిఇఓ చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నటువంటి పదం ఒకటే, ఒక్కొక్క దేశం ఒక్కొక్క దానికి గుర్తింపు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సోనీ అనగానే జపాన్ గుర్తొస్తుంది, మెక్డొనాల్డ్స్ లేదా కోకో కోలా లేదా యాపిల్ అనగానే అమెరికా గుర్తొస్తుంది. అలాగే రేపు ఒకనాటికి ఇండస్ వీవా అనగానే ఇండియా గుర్తొస్తుంది. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ అవర్ అప్కమింగ్ ఫ్యూచర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇండస్ వీవా వరల్డ్ వైడ్ గా మనకి ఒక పెద్ద బిగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీగా ఉండబోతోంది. నమ్మాలి, నమ్మకపోతే 2025కి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విషయాన్ని గమనిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నట్టుగా ఫిజికల్ గా, మెంటల్ గా, సోషల్ గా, ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా వెల్బీయింగ్ ఉండాలి. సార్, ఒకళ్ళకి హెల్త్ ఉండొచ్చు, వెల్త్ ఉండకపోవచ్చు, వాళ్ళకి బిజినెస్ కావాలి. కొంతమందికి వెల్త్ ఉండొచ్చు, హెల్త్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ప్రొడక్ట్లు కావాలి. ఎటు చూసినా మన ప్రొడక్ట్లు అవసరమే హెల్త్ అండ్ వెల్నెస్ కేటగిరీలో. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి బయటపడాలి అంటే మీరు ఒకటే స్ట్రాంగ్ గా ఉండాల్సింది ఏంటంటే, మన సెగ్మెంట్, మన యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, వైబ్రంట్ వివా అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఏదైతే ఉందో, ఆ సిస్టమ్ ను ఫాలో అయిన వాళ్ళు ఎవరు కూడా 100% 1000 డేస్ లో ప్రతి ఒక్కరు కూడా డైమండ్ అనేది మిస్ అవ్వదు, 100% కరోడ్పతి అయిపోతారు. ఎగ్జిక్యూటివ్ డైమండ్స్ కంపెనీ ఏం చెప్తోంది, 2024 నాటికి 1000 మంది కరోడ్పతిని తయారు చేయడమే కంపెనీ యొక్క విజన్ గా పెట్టుకుంది ఈ అన్సార్ గారి కళ. దానికోసం ఇప్పుడు చూడండి, నిన్న రూబీ మీట్ జరిగింది. రూబీ మీట్ లో మేబీ థ్రూఅవుట్ ద కంట్రీ మోర్ దెన్ 1,200 or 1,500 లోపే రూబీలు ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ రూబీ ఈజ్ ఏ ఎగ్జిక్యూటివ్ డైమండ్ యాజ్ పర్ అవర్ కంపెనీ ఇండస్ట్రీ వా. ఎవ్రీ రూబీ ఈజ్ ఏ ఎగ్జిక్యూటివ్ డైమండ్. వాళ్ళు ఆ సెగ్మెంట్ లో, ఆ ప్లాట్ఫామ్ పై ఉంటారా, ఆ వెహికల్ లో ఉంటారా లేదా అన్నది ఒక్కటే మీరు గుర్తుంచుకోవాలి. మన గ్రోత్ రేట్ ఎంత అంటే 150% అండ్ అబో, అది లాస్ట్ ఇయర్. బట్ మీరు ఈ సంవత్సరం చూస్తే దానికి డబుల్ ఉండబోతోంది. ఎందుకనంటే మీరు గుర్తుంచుకోండి, ఒక ఐపల్స్ మాత్రమే సూపర్ బ్రాండ్ గా ఈ సంవత్సరం సెలెక్ట్ అయింది. సూపర్ బ్రాండ్ అంటే మీ అందరికి తెలుసు, $50 million ప్రొడక్ట్లు. ఒకే ప్రొడక్ట్ ఏదైతే పర్చేస్ జరుగుతుందో దాన్ని సూపర్ బ్రాండ్ అంటారు. అంటే దట్ మీన్స్ 350 కోట్ల రూపాయల ఇండియన్ రూపీస్ లో. అంటే లాస్ట్ ఇయర్ మన ప్రొడక్ట్ ఐపల్స్ సూపర్ బ్రాండ్ గా సెలెక్ట్ అయిందంటే జస్ట్ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 220 కోట్లు అయితే, ఈ సంవత్సరం టర్న్ ఓవర్ జస్ట్ ఐపల్సే 350 కోట్లు అంటే, మీరు మిగతా ఐపల్స్ ఐ చార్జ్ ఐ కాఫ్ వాట్ అబౌట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? మోర్ దెన్ 700 crore ఉండబోతోంది ఈ సంవత్సరం. దాని ప్రకారం మన యొక్క ఆర్గనైజేషన్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో దాని ప్రకారం మనం ఉన్నామా లేవా అనేది మీరు చూసుకోండి. ఇవాళ పాండమిక్ లో అతి భయంకరమైన ఓవర్ వెయిట్. ఇందాక సార్ చెప్పినప్పుడు ఒక చిన్న మోడిఫికేషన్ సార్, వేరే ఏం లేదు, అంతా కరెక్టే. ఐస్లిమ్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే అబో 80 kgs ఉన్నారో మార్నింగ్ టిఫిన్ చేయండి, టిఫిన్ మిస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నైట్ మాత్రం డిన్నర్ స్కిప్ చేయండి. ఒకవేళ కావాలంటే మీరు లైట్ డిన్నర్ కూడా తీసుకోవచ్చు. ఎవరైతే స్టార్టింగ్ లో తట్టుకోలేని వాళ్ళు ఉంటారో, ఓన్లీ చాక్లెట్ తినలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు లైట్ డిన్నర్ కూడా చేయవచ్చు. ముందుగా 6 ఆ ప్రాంతంలో తిన్న తర్వాత మీరు నైట్ 8-8:30 ఆ ప్రాంతంలో మీరు తినండి స్లిమ్. మార్నింగ్ టిఫిన్ చేయండి, ఇబ్బంది లేదు. మీరు కాకపోతే ఏంటంటే, ఆ ఐస్లిమ్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్, గుడ్ ఫ్యాట్ ఇన్ శరీరంలోంచి వెళ్తుంది. సార్ చాలా క్లియర్ గా చెప్పారు, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని చెప్పారు, బిఎంఐ అని చెప్పారు, ట్రైగ్లిసరైడ్స్ అని చెప్పారు, వాటి యొక్క పర్సంటేజ్ పోతుంది. సార్ బాడీ ఎంత తేలిక అవుతుందో వాడితే, వాడిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే కంపెనీ కూడా ఇచ్చిన కాన్సెప్ట్ డ్రింక్ ఇట్ ఫీల్ ఇట్ షేర్ ఇట్. పర్సన్ టు పర్సన్ మాత్రమే మన ప్రొడక్ట్లు మార్కెట్ లోకి వెళ్తున్నాయి కాబట్టి మీరు ఎంత మందిని క్రియేట్ చేశారన్న దాని మీద మీ యొక్క బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో మన ప్రొడక్ట్లు అన్ని కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ని కరెక్ట్ చేసేవి, సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్. మీరు క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియాలో, లేదంటే ప్రతి ప్రొడక్ట్ కు ఒక వెబ్సైట్ ఉంది, మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి పబ్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ రీడ్ ఇట్. దాని యొక్క ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఎంత ఉందో మీరు చూడొచ్చు. 11 మెడికల్ కాలేజెస్ భారతదేశంలోనే 1 మెడికల్ కాలేజెస్ లో ప్రయోగాలు జరిగాయి, జిప్మర్ లో జరిగాయి, రిమ్స్ లో జరిగాయి, నారాయణ హృదయాలయాల్లో జరిగాయి. మన ప్రొడక్ట్ల యొక్క సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ వెనక నుంచి తెలుసుకుంటే మనం నిద్రపోము మై డియర్ ఫ్రెండ్స్, అటువంటి ప్రొడక్ట్లు. సో ఈ సెగ్మెంట్ లో మన ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కాంప్లిమెంటరీ, ఆగ్మెంటెడ్ బెనిఫిట్స్, హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఇచ్చే కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్లైడ్స్ ని బట్టి పట్టండి, తప్పదు. ఇప్పుడు పిల్లగాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత కష్టపడి చదువుతారు సార్, మన పిల్లలతో పోల్చుకుంటే మనం ఏం చేయాలి? వాళ్ళ భవిష్యత్తును కూడా నిర్మించబోతున్నాము ఫర్ అవర్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం. మనం విఓపి అప్పుడు చెబుతున్నాం,
మీ యొక్క ప్రజెంట్ ఫైనాన్షియల్ కండిషన్ కి కారణం గతంలో మనం చేసిన పనులే. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఆర్థికంగా బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా గతంలో మనం చేసిన పని వలన ఈ రోజు ఆర్థికంగా ఇలా ఉన్నాము. కానీ ఈ రోజు పరిస్థితులు మారాయి, డిజిటల్ వచ్చేసింది, కాలానికి అనుగుణంగా మనం మారాలి, అడ్జస్ట్ అవ్వాలి, అడాప్ట్ చేసుకోవాలి, ఎక్సలరేట్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ లో మనం డిజిటల్ గా వెళ్తున్నాము. ఈ రోజు చేసేటువంటి మన యాక్టివిటీయే రేపు మనది, మన పిల్లల ఫ్యూచర్ది, టోటల్ ఇన్కమ్ స్టేటస్ అనేది డిపెండ్ అయ్యి ఉండబోతోంది. ఇది మనము 10 మందికి మంచి చేకూర్చడం ద్వారా సంపాదించుకునే కాబట్టి బీ స్ట్రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీపాల్ రెడ్డి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెల్నెస్ అనేది ఎలా ఉంది, వెల్నెస్ విత్ ఇండస్ట్రీ అనేది సూపర్ గా చెప్పారు. పాండమిక్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటికి మన ప్రొడక్ట్స్ ఎలా సొల్యూషన్ కాబోతున్నాయి, ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్ గా సూపర్ ఇన్ఫర్మేషన్ సార్. మన వివైటీస్ అందరు కూడా మళ్ళీ కొత్త శక్తిని కూడా తీసుకొని ఈ 3-3:33 వీక్ లో మళ్ళీ సేమ్ ఏదైతే 2 వారాల నుంచి జరుగుతున్న బిజినెస్ ఉందో దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలని చెప్పేసి, అందరు కూడా హెల్తీగా వెల్తీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా టీమ్ కేఎస్ఆర్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, వాట్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మై డియర్ కమిటెడ్ వివైటీస్, ఒక్కసారి సార్ కి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సారు. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో మన ప్రొడక్ట్ యూజ్ గురించి ఒక్కసారి సార్కి బిగ్రౌండ్ అప్లాడ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మనము యాజ్ యూజువల్ గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము రేపు సోమవారం మీకు వివోపి ఉంటుంది. రెగ్యులర్ గా మీరు ఎవరైతే ఉన్నారో ఈ 2-3 డేస్ నుంచి మీరు ఇన్వైట్ చేసుకున్న ఫ్రెండ్స్ ని రేపు మా ఈవినింగ్ 3:00 కి రెగ్యులర్ వివోపి ఉంటుంది, వివోపికి ఇన్వైట్ చేసుకోండి. సో మనం వివోపిలో నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెషన్ ఏందనేది మనం అనౌన్స్మెంట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఫైనల్ గా కీవర్డ్స్ అనేవి మనకు ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది సార్ కి, నేను ఒకవైపు లెఫ్ట్ అయితే సార్ కి ఇంకొక వైపు రైట్, అభిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ యొక్క టీం కూడా ఇందులో టోటల్ గా పార్టిసిపేట్ చేస్తుంది. మేము ఇద్దరము సార్కు 2 కళలాగా ముందుకెళ్తున్నాం. సో సార్ యొక్క కీవర్డ్స్ అనేది మనం విందాం, విన్న తర్వాత మనం సెషన్ అనేది వైండప్ చేసుకుందాం. జస్ట్ ఒక 10 మినిట్స్ లో మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అభిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు, ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ అప్కమింగ్ సఫైర్ సార్, మీరు వెల్కమ్. మై డియర్ కమిటెడ్ వివైటీ సార్ కి ఒకసారి బిగ్రౌండ్ అప్లాడ్స్ ఇవ్వండి. సో ఒక టీంను ముందుండి నడిపిస్తూ ఆర్డినరీ టు ఎక్స్ట్రా ఆర్డినరీ సార్. సో వెల్కమ్ అభిరెడ్డి గారు, వెల్కమ్ సార్, మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటిగా ఈ రోజు నన్న స్లైడ్ అద్భుతం సార్, అసలు నిజంగా ప్రతి ఒక్కరు కూడా మన ఇంటే మళ్ళీ రివైండ్ చేసుకుంటూ చేయలేము, కానీ కంటి ముందు అది కనపడుతూ ఉంటే స్లైడ్ గా రిపీట్ చేసుకోవచ్చు. సూపర్ సార్, అసలు అంటే ఈ రోజు వచ్చిన వ్యక్తి కూడా ప్రొడక్ట్ ని ఎలా కన్జ్యూమ్ చేయాలి, కాంబినేషన్ ఎలా ఇవ్వాలి అనే దానికి సూపర్ సార్. అసలు నిజంగా టీమ్ కేఎస్ఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐపల్స్ సూపర్ బ్రాండ్ ఎలా వచ్చిందో టీమ్ కేఎస్ఆర్ సూపర్ టీమ్ అనే పేరు వస్తుంది సార్. నిజంగా అంత అద్భుతం సార్, నిజంగా అంటే ఇంత క్లియర్ కట్ గా ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. నేను కూడా మనం చూస్తున్నాం కదా, మొత్తం 2.5 ఇయర్స్ నుంచి కూడా డబ్బాలు కలర్ ప్రోగ్రామ్ ఇంటున్నాం, దాని తర్వాత ఇంటున్నాం మర్చిపోతాం చెప్తే, బట్ ఇంత క్లియర్ కట్ గా స్క్రీన్ షాట్లు తీసుకొని దగ్గర పెట్టుకుంటే అంత అద్భుతం అంటే సార్. పొద్దున్న ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలా సింపుల్, నీకు థైరాయిడ్ ఉందా, సింప్టమ్స్ లివర్, ఆ స్లైడ్ చూసేసి ఇది వాడుతుంది, కాంబినేషన్ ఈజీ చెప్పొచ్చు అన్నమాట. మీకు ఏమైనా మైగ్రేన్ ఉందా, ఇది డయాబెటిక్ అంటే అంటే వేరే ఏదన్నా కానీ కాంబినేషన్ ఎలా ఇవ్వాలి ఏంటి అని సూపర్ సార్. అసలు నిజంగా ఇంకా సింప్లిఫై అంటే మనకి టెక్నాలజీ యూజ్ చేసుకుంది సింప్లిఫై ఇంకా 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 ఎలాగనేది అనేది చాలా సూపర్ సార్. అసలు నిజంగా దీనికి ఎంత హార్డ్ వర్క్ చేశారో నిజంగా శేషరావు గారు మీరు సూపర్ సార్. ఒక సెకండ్ టీమ్ కేఎస్ఆర్ తరఫున అందరం కూడా ఒకసారి గ్రాండ్ అప్లాస్ సార్. మనం ఇంత స్లైడ్ ఇంత కష్టపడి ఇచ్చినందుకు ఒక్కసారి మన స్క్రీన్ నిండా కూడా అప్లాస్ ఇవ్వండి మేడం సార్ అందరూ కూడా. ఎందుకంటే నాట్ ఈజీ, ఎంత అంటే సబ్జెక్ట్ తీసుకొని మనం ఇస్తున్నారంటే దాని ఎందుకు ఎంత హార్డ్ వర్క్ ఉందని అర్థం చేసుకోవాలి. 3 డేస్ సార్, సార్ 3 డేస్ నుంచి కష్టపడుతూ తయారు చేస్తున్నారు ఆ యొక్క స్లైడ్స్ ని. 3-4 డేస్ అవుతుంది. 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి అంటే మీరు డిస్కస్ చేసుకుంటూ ఏ స్లైడ్ ఎలా ఉండాలి ఏంటనేది ఇంత హార్డ్ వర్క్. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తున్నాం కదా సార్, ఫర్ ఎగ్జాంపుల్ మనం టీమ్ ని ఫాలో అప్ చేసుకోవడం లేకపోతే కాల్స్ మాట్లాడుకునేది వస్తున్నాం సార్ కి, వీటితో పాటు అడిషనల్ వర్క్ ఇది అంటే అడిషనల్ వర్క్ అంటే చూడండి అది పక్కన పెట్టి కూడా ఇది చేసుకున్నట్టు అలా మనం మన వర్క్ మనం చేసుకున్నాం ఏం చేయట్లేదు, కానీ సార్కి ఏంది అడిషనల్ వర్క్ టీమ్ కోసం సపరేట్ గా నైట్ నిద్రపోకుండా డే అంటే ఎక్స్ట్రా టైం కూడా ఉండి చేస్తారంటే సూపర్ సార్, గ్రాండ్ అప్లాస్. నిజంగా ఇది సూపర్ టీమే కంపల్సరీ, ఐపీఎల్స్ అలా సూపర్ బాగుండదు, కంపల్సరీ టీమ్ కేఎస్ఆర్ అంటే సూపర్ టీమ్ సార్. థ్యాంక్ యూ సార్, మనం చెప్తున్నాం లీడర్షిప్ అనేది రెస్పాన్సిబిలిటీ, అదే విధంగా సర్వీస్ అంటున్నాం, ఆ రెండింటినీ చేసి చూపిస్తున్నాం సార్. మన మాటలు కాదు చేతల్లో ఉంటాయి,
టీమ్ కి ఎంత వరకు సర్వీస్ ఇవ్వాలో అంతవరకు సర్వీస్ ఇవ్వడము, మనం మన టీమ్ కి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం. థ్యాంక్ యూ సార్. సార్ నిజంగా మనం నిజంగా అప్రిషియేషన్ కూడా నిజంగా వాళ్ళకి కూడా మనం ఇంతకుముందు ఫిజికల్ గా అప్రిషియేషన్ చేసుకునే వాళ్ళం, కానీ అలా కాకుండా మనం విర్చువల్ ఆఫీస్ లో కూడా మొత్తం ఆఫీస్ డిజిటల్ అప్రిషియేషన్. సార్ ఇంకోటి ఏంటంటే నాకు ఐడియా వచ్చిందంటే మ్యూజిక్ పెట్టొచ్చా? ఎస్, ఆడియో వస్తుంటది బ్యాక్ గ్రౌండ్ లో, ఆడియో వస్తుంది, ఆడియో స్లో గా పెట్టేసుకొని మనం అనౌన్స్మెంట్ కూడా చేయొచ్చు. చేద్దాం, వాళ్ళ ఫోటో పెట్టి ఫ్లవర్స్ వచ్చినట్టుగా వాళ్ళకి ఏమైనా ఫ్లవర్స్ అలాంటిది వచ్చినట్టుగా, మ్యూజిక్ వచ్చినట్టుగా. సూపర్ సార్, నిజంగా ఇలా కూడా అప్రిసియేషన్ చేయొచ్చా అనేది కూడా నిజంగా సూపర్ సార్. మనం అంటే మనం ఆల్రెడీ ఫిజికల్ గా కొంత వర్క్ చేసాం కాబట్టి మనకు తెలుస్తుంది ఆ టైం షెడ్యూల్ పెట్టుకొని 3 గంటలు జర్నీ చేసి ఆ యూఓపికి వెళ్ళి కూర్చొని మనం కుర్చీలు వేసుకొని అన్ని ఆడియో అంతా రెడీ పెట్టుకొని స్క్రీన్ రెడీ పెట్టుకొని వస్తారు వచ్చిన తర్వాత వెయిట్ చేసి అప్రిసియేషన్ కోసం మనం అన్ని కొనుక్కొచ్చుకొని పెట్టుకొని అప్రిసియేషన్ చేసి నిజంగా అంత వర్క్ కూడా నిజంగా కరోనా ఒక మంచి పని చేసింది అనుకుంటా సార్. అందరికి డిజిటల్ బిజినెస్ అప్పచెప్పింది, మీరు చేస్తుంది ఫిజికల్ కాదు నాయన, డిజిటల్ గా చేయాలని చెప్పి చూపించింది. సార్ నిజంగా పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలా మారాలనే దానికి సూపర్ సార్ నిజంగా. ఇంతకుముందు గంప నాయసర్ కూడా చెప్పారు కంపల్సరీ సార్ ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ మొబైల్ కాదు ఆండ్రాయిడ్ టీవీ కొనుక్కోండి అని చెప్తున్నారు. ఎందుకంటే రేడియేషన్ కూడా కంప్లీట్ కంపల్సరీ అవాయిడ్ కావాలంటే టీవీ డిస్టెన్స్ చూస్తాం కాబట్టి ఐస్ కొంచెం ప్రాబ్లం లేకుండా ఉండాలన్నా రేడియేషన్ ప్రాబ్లం లేకుండా కంపల్సరీ అందరూ కూడా అంటే ఆండ్రాయిడ్ టీవీ ఉండాల్సిందే అని చెప్తారు. నిజంగా మన సభ్యులు కూడా కంపల్సరీ 4 కూర్చోబెట్టుకొని రేపొద్దున ఎక్స్ప్లెయిన్ చేసాలని ఎవరి ఇంట్లో వాళ్ళు కంపల్సరీ ఆండ్రాయిడ్ టీవీ అనేది ఇంపార్టెంట్, స్క్రీన్ సెట్ అనేది ఇంపార్టెంట్ మొబైల్ నుంచి చేసుకోవచ్చు అంట. సో అట్లా చేసుకోవచ్చు సూపర్ సార్ నిజంగా. ఇంకో విషయం ఏంటంటే మన టీమ్ లోనే దూలగొండ శ్రీనివాస్ గారు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టారు, ఇది ఆల్రెడీ రికార్డ్ అయింది, యూట్యూబ్ లో అప్లోడ్ కూడా అయిపోతుంది అంట, అందరు కావాలంటే చూడండి అని చెప్పారు. ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ వినొచ్చు. ఎక్కడోళ్ళక్కడ మన టీమ్ ని డెవలప్ చేయడం ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది సార్, ఎవరి టాలెంట్ మనం కూడా అన్నాము పోస్టల్ తయారు చేయడంలో శ్యామ్ గారు, అదే విధంగా సత్యం గారు, రకరకాల పర్సన్స్ ఉన్నారు సార్ నిజంగా కూడా. వెరీ వెల్ గోయింగ్. ఎస్ ఎస్ సూపర్ సార్. ఎస్ సార్ నిజంగా టీమ్ లో ఎవరికి ఏ టాలెంట్ ఉంటే అది ప్రదర్శిస్తూ నిజంగా అంత టీమ్ కోసం ఉపయోగిస్తున్నాం అంటే సూపర్ సార్. అంటే ఎవరు పర్సనల్ కూడా కాదు, అంత టీమ్ కోసం, మళ్ళీ వాళ్ళ యొక్క వర్క్ ను కూడా టీమ్ కోసం ఇస్తారంటే సూపర్ సార్. అతను మెచ్యూర్ మైండ్ అందరూ ఆలోచిస్తారు నిజంగా, నేనేదో పర్సనల్ చేసుకోవాలి, నా పర్సనల్ గా నేను అనేది కాకుండా మనం అనే దానిలోకి వచ్చామంటే సూపర్ సార్. అంత మన ఎలా కూడా నిజంగా హలో ఇంపార్టెంట్ సార్ మాట్లాడండి. ఆ కీనోట్ కూడా సింపుల్ గా సార్, మళ్ళీ మనం ఈ ప్రొడక్ట్ ఏంటి, నెక్స్ట్ అసలు మనం ఎందుకు బిజినెస్ చేయాలి, శేషరావు గారు కీనోట్ స్వీట్ అండ్ షార్ట్ సింపుల్ గా చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే మనం ఏదో గంటలు గంటలు చెప్పుకోకుండా కానీ స్వీట్ అండ్ షార్ట్ లా అసలు ఈ మన ప్రొడక్ట్ ఎందుకు వాడాలి, ప్రజెంట్ కోవిడ్ ఏంది, కోవిడ్ కారణం కూడా మనం ఎలా ఉండాలి కంపల్సరీ సార్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జూమ్ కనెక్ట్ అవుతారో వాళ్ళ వర్క్ నేను చూస్తున్నా ఫస్ట్ నుంచి, జూమ్ కంటే బిఫోర్ రిటైల్ చేసిన వాళ్ళ కంటే జూమ్ ద్వారా రిటైల్ చేసిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు సార్. దత్తేశ్వర గారు కావచ్చు, చారి గారు కావచ్చు, వీళ్ళందరూ జూమ్ ద్వారా నేర్చుకుని రిటైల్ చేస్తారు పాత టీం కన్నా కానీ. నిజంగా రిటైల్ చేసే టీం అందరూ కూడా ఎక్కువగా జూమ్ ద్వారా విన్నారు కాబట్టి, ఫ్రీక్వెంట్ గా అది విన్నారు కాబట్టి రిటైల్ కి. సో ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి మీటింగ్ కూడా సార్ రిటైల్ వాళ్ళకి అద్భుతం, ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు కూడా ఇంకా సింపుల్ గా కాంబినేషన్ ఎలా అమ్ముకోవచ్చు. ఇంతకుముందు సింగిల్ ప్రొడక్ట్ ఇచ్చిన కూడా ఆల్రెడీ వాళ్ళు డిజార్డర్ ఉంది, ఏం తీసుకోవాలని కాంబినేషన్ ఇస్తారు అట్లాగా. సో ఇంకా సింపుల్ గా ఎలా మనం పీవీ పెంచుకోవాలని కూడా సూపర్ సార్ వండర్ఫుల్. మీ యొక్క కష్టం నిజంగా అది మాటలో చెప్పలేము. సో అలాగే ఇంకోటి యాక్చువల్ గా సండే అంటే అందరూ అనుకుంటే ఈ 10 o'clock కి ఏదో మటన్ చికెన్ తెచ్చుకొని లేకపోతే అందరూ ఎంజాయ్ చేసే, కానీ అలా కాకుండా కూడా ఇంతమంది 150 members 160 members ఒక సిస్టమేటిక్ గా ఒక కమిట్మెంట్ తో ఉన్నారంటే సూపర్. మొత్తానికి కూడా టీమ్ హ్యాట్సప్, ఇక్కడ టీమ్ లో వచ్చినటువంటి ప్రతి ఒక్క జూమ్ మెంబర్ కూడా హ్యాట్సప్ నిజంగా కంపిటేటివ్. ఎస్ సార్, ఎందుకంటే సండే అంటే అందరూ కూడా ఏంటంటే 10 o'clock అంటే సార్ చెప్పకూడదు కానీ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ సండేని ఉపయోగించుకుంటారు. కొన్ని అలా కాకుండా సండే కూడా ఎడ్యుకేషన్, సండే ద్వారా కూడా ఎడ్యుకేషన్ ఇంకా మేజర్ మెయిన్ ఇంపార్టెంట్ అసలు. సో ఆ సండేని కూడా ఎంటర్టైన్మెంట్ పక్కన పెట్టి
ఇది కూడా ఎడ్యుకేషన్ నేర్చుకోవాలని అందరూ ఇంతమంది కమిట్మెంట్ గా ఎంతమంది వచ్చి విన్నారంటే నిజంగా ఇది నాట్ ఈజీ సార్, నాట్ ఏ జోక్. సూపర్ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఉన్నటువంటి ప్రతి పీపుల్ కూడా డైమండ్ కంపల్సరీ. ఎందుకంటే ఈ జూమ్ లో మీరు ఎక్కడ ఉండొచ్చు, ఏ మూలంలో ఉండొచ్చు, ఆఫ్లైన్ లో ఉండొచ్చు, ఆన్లైన్ ఉండొచ్చు, కంపల్సరీ దీంట్లో చాలా మంది డేమాలు బయటకు వస్తారు సార్. నిజంగా అది జరిగేది అది, ఎందుకంటే అది ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు, కానీ నేర్చుకొని దానికి గనక మనం ప్రమోట్ చేసుకుంటూ లెర్న్ చేసుకుంటూ ఎన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే కంపల్సరీ అచీవ్ అవుతారు. గుర్తు పెట్టుకోండి, ఇంతకుముందు లేకపోతే కరోనా తర్వాత వచ్చిన వాళ్ళ చాలా మంది కూడా డైమండ్ కావడానికి ఆస్కారం సార్, కంపల్సరీ డైమండ్స్ అవుతారు. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా రిటైల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని, అలాగే కోవిడ్ కి ఏవైతే ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలో ఆ విధంగా చేసుకుంటూ ఎవరి ఫ్యామిలీ వాళ్ళని ఎవరి పిల్లల వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ బిజినెస్ ని జూమ్ ద్వారా డిజిటల్ ద్వారా ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటూ అందరూ హ్యాపీగా హెల్దీగా ఆ ధనవంతులు అంటే ఎలా ధనవంతులు కావాలని కోరుకుంటూ టీమ్ కేసార్ తరఫున అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అంతా తరఫున శేషరావు గారికి అండ్ శ్రీపాడి గారికి కంగ్రాట్స్ చెబుతూ, అలాగే ఇంతసేపు ఓపికతో ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అభిరెడ్డి గారు, వాల్యుబుల్ వర్డ్స్, చక్కగా చక్కటి కీనోట్ మన కీనోట్ చేశారు మీరు, థ్యాంక్ యూ సార్. ఓకే, ఒకసారి మన అభిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకసారి బిగ్ రౌండ్ అప్లాడ్స్ ఇవ్వండి సార్, మంచి వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మై డియర్ కమిటెడ్ వివైటీస్, క్లోజింగ్ టైం ఉంది, ఇంకా 2 మినిట్స్ లోనే మనం క్లోజ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే సండే రోజు కూడా ఇంత సక్సెస్ఫుల్ గా 160+ ఈ రోజు ఉన్నారంటే నిజంగా కూడా మనం వీఆర్ ఆల్ డైమండ్స్, అందులో డౌట్ ఏ లేదు సార్, ఎటువంటి డౌట్ లేదు. ఇంత కంపెనీ విజన్ లో 1000 మంది డైమండ్ లో 200 మంది డైమండ్లు ఈ టీం నుంచి ఇప్పుడు ఈ రోజు ఉన్న వాళ్ళందరూ ఉంటారు, ఇంకా కొన్ని కారణాల చేత కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు, ఇంకొక 50 మంది దాకా వాళ్ళు కూడా డైమండ్లే. అవునవును, ఆదివారం రోజు కొంత మాక్సిమం మనకి ఎక్కువ ఎక్కడ మిస్ అవుతున్నారు సార్, చర్చికి సంబంధించి మిస్ అవుతున్నారు మనం కొంతమంది, ఒక ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ టీం ద్వారా పాస్ అవుతుంది. సో వన్స్ అగైన్ ఒకసారి మనకు ఒక కమిటెడ్ మన ఫ్రంట్ లైన్ లీడర్ స్టార్ 1000 అబౌవ్ ఉంటే ఒకసారి నేను మిమ్మల్ని రిమైండ్ చేస్తాను సార్, ఎందుకంటే మీ ఎఫర్ట్స్ లేకుండా, మీరు లేకుండా ఈ టీం అనేది ఇంత ముందుగా ఇంతగా చేయడం అనేది జరగదు. ఒక్క నిమిషం, కింగ్ సర్కిల్ మేట్స్ వరకు ఇంకొకళ్ళు మన సార్ ఉన్నారు కదా, ఉన్నారేమో చూడండి, ఉంటే వాళ్ళది కూడా తీసుకోండి, కింగ్ సర్కిల్ మేట్స్ వరకు అయినా కనీసం, లేదంటే పెరల్ ఎగ్జిక్యూటివ్ వరకు అయినా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు, ఏఎస్ఆర్ స్క్వేర్ అండ్ ఆల్ కేరల్ అండ్ గుడ్ ఎడ్యుకేటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి శుభోదయం. ఈరోజు హ్యాపీనెస్ ఏంటంటే మన ఏకమరావు గారు వచ్చి 42 ప్రొడక్ట్లు ఇప్పుడే లోడ్ చేసామని తీసుకొని వెళ్తున్నారు. 42 ప్రొడక్ట్లు లాస్ట్ మంత్ 40 ప్రొడక్ట్ తీసుకెళ్లారు, అది అయిపోయారు. నిన్న నుండి ఇవాళ వరకు రవి సార్ 50 ప్రొడక్ట్స్ సేల్ చేశారు. లిస్ట్ లో నుంచి నిజంగా సార్, నిన్న రఘుపతి సార్ చెప్పినట్టుగా 150 లిస్ట్ లో నుంచి 25 మెంబర్స్ తీసుకున్నా, 25x2, ఎందుకంటే కాంబినేషన్ లేకుండా మన దగ్గర ప్రొడక్ట్ లేదు. అదే అదే కార్యక్రమంలో ఇప్పుడు హైదరాబాద్ నేను ఒక 10 ప్రొడక్ట్లు ప్రజెంటేషన్ చేసి రామారావు గారు అని చెప్పేసి వాళ్ళ పాప చూడడానికి వెళ్తున్నాను. పెట్టి నేను ఈ ప్రొడక్ట్ మొత్తం సెట్ చేసి చేసేసరికి స్లైడ్స్ సరిగా వినలేదు, చూడలేదు. యూట్యూబ్ లో సారు
మీరు మళ్ళీ వినడానికి మీ మీ లీడర్ ఆల్రెడీ మన దోలగొండ శ్రీను గారు దీన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. యూ కెన్ విన్, యూ కెన్ లిసన్ ఎనీ టైం. అక్కడ నాయే కదా అక్కడ తయారు చేసి పెట్టాయని. అవును అదే హైదరాబాద్ వెళ్తున్నాను, మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ వరకు వచ్చేస్తా. ఓకే రైట్ సార్, ప్రొడక్ట్ అవన్నీ తీసుకొని వెళ్తున్నాను. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. రవీంద్ర, థ్యాంక్ యూ, బి కేర్ఫుల్, హైదరాబాద్ వెళ్తున్నారు అసలే. రైట్, హలో, రైట్ రైట్, టేక్ కేర్, టేక్ కేర్ హైదరాబాద్. హలో, ఎస్ ఎస్ ఉంది అనుకుంటున్నారు. నెట్ డిస్కనెక్ట్ అయ్యింది, నో ప్రాబ్లం. రవీంద్ర రెడ్డి గారు టేక్ కేర్, చక్కగా హైదరాబాద్ వెళ్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కమిట్మెంట్, చక్కగా కేరింగ్ తీసుకోండి. సో మై డియర్ కమిటెడ్ విబటీస్, ఇంకా 106 మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కమిట్మెంట్. సో ఫ్రెండ్స్, మనం రేపు విఓపి రెగ్యులర్ విఓపిలో 3 గంటలు కలుసుకుందాం. సో ఇదే కమిట్మెంట్ కొనసాగిద్దాం. సో ఈ యొక్క ఫ్రెష్ వీక్, 3:33 వీక్ ని ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్దాం. మీ యొక్క వెల్ విషర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు ఇన్వైట్ చేసుకోండి. మనకు 3 లిస్టులు ఉంటాయి, హాట్ లిస్ట్, వామ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్. దాంట్లోంచి మీకు సంబంధించిన పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లింక్, జూమ్ లింక్ ని, విఓపి లింక్ ని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళని ఇన్వైట్ చేయండి. మంచిగా ఫోన్ లో అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయకండి, మీరు ఏమీ చెప్పకండి, జస్ట్ సింపుల్ గా ఇన్వైట్ చేయండి అంతే. అస్సలు చెప్పొద్దు. నేను ఆల్రెడీ రఘుపతి నాగేశ్వర గారు కూడా క్లియర్ గా చెప్పారు, పొరపాటున ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఫ్రంట్ లైన్ లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళు విన్నాక మీ ప్రెజెంటేషన్ వినరు, కాబట్టి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి, వాళ్ళు ఇన్వైట్ చేయండి. చక్కగా రేపు విఓపిని సక్సెస్ చేసుకుందాం. అదేవిధంగా ర్యాంక్ అడ్వాన్స్మెంట్ ఎవరైతే తీసుకున్నారో వన్స్ అగైన్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్, పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్క టాప్ లీడర్స్ కి అందరికి కూడా. సో ఫ్రంట్ లో విజయలక్ష్మి మేడం గారు ఉన్నారు. సో విజయలక్ష్మి కడారు గారు, ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కరితో మాట్లాడుచుకుందాం. ఎట్లా ఉన్నారు కదా 100 మంది మన వాళ్ళందరూ, వీళ్ళంతా కమిట్మెంట్ ఉన్న వాళ్ళు. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళు వెళ్తారు, బట్ మనం కొంతమంది కమిట్మెంట్ ఉన్న వాళ్ళు. విజయలక్ష్మి గారు సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ శ్రీకారెడ్డి సార్, శేషరావు సార్, శ్రీనివాస్ రెడ్డి సార్ అండ్ రవీందర్ రెడ్డి సార్, హ్యాపీ జర్నీ సార్. రాత్రి కూడా మీరు నా దాదాపు 11 నుంచి 12 మధ్యలో మీరు చాలా నాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. స్లైడ్స్ అంత ఎఫెక్ట్ గా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీరు. సో నాతో పాటు 12:30 వరకు నాకు ఫోన్ లోనే కమ్యూనికేట్ చేసుకుంటూ డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ఇట్స్ అ టీమ్ వర్క్, మీ అండర్ లో మీరు ఇంత కష్టపడుతున్నారు, మేము మా పాత్ర కొంచెమే, అందులో ఎక్కువేం లేదు. సో కొంచెం కొంచెం కలిస్తే, చినుకు చినుకు కలిస్తేనే వాన్ అవుతుంది, పెద్ద బాగవుతుంది మేడం. అలాగే సో మై డియర్ కమిటెడ్ రూబీ ఎగ్జిక్యూటివ్స్ అండ్ స్టార్ 1000 డిస్ట్రిబ్యూటర్స్, 100, 250 అండ్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ లిటిల్ లిటిల్ స్టార్స్. సో ఈరోజు సండే మార్నింగ్, మనం ఏ టైం పెట్టినా గానీ మంచిగా అందరం అటెండ్ అవుతున్నాము, చాలా నాలెడ్జ్ నేర్చుకుంటున్నాము. సో నేను కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ లో చాలా నాలెడ్జ్ ని ఎక్వైర్ చేస్తున్నాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ కి తగినట్లుగా మన ప్రోడక్ట్ నీడ్ అయితే అందరికి ఉంది. సో అందరము ఫస్ట్ మనం యూజ్ చేద్దాము, అట్ ది సేమ్ టైం మన చుట్టూ ఉన్న వాళ్ళని, మనం వాళ్ళని కాపాడితే ఆటోమేటిక్ గా మనం కూడా సేవ్ అయినట్లే. సో వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి. ఇప్పుడు మనము అనే కాన్సెప్ట్ లోకి వచ్చాము కాబట్టి, సో అందరము ప్రోడక్ట్స్ ని ఎక్కువ ప్రమోట్ చేయడానికి ముందుండాలని, మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని ఈ ఉన్న సిచ్యువేషన్ లో మనము తీసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ సెషన్ సార్. అండ్ మనం కంపెనీలో జరిగే అన్ని కూడా ప్రోగ్రామ్స్ కూడా బాగున్నాయి. సో వాటిని అటెండ్ అవుతాము, అట్ ది సేమ్ టైం మన లీడర్స్ కూడా ప్రమోట్ చేసేవి, మన లీడర్స్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాటిని కూడా. ఎంత అంటే మనము డేలో 24 అవర్స్ ఉంటుంది. సో మనం ప్రోగ్రామ్స్ కి మహా అంటే ఒక 1.5 అవర్, ఖచ్చితంగా ఒక 1.5 అవర్ మాత్రమే పెడతాం మన టైం ని. సో ఆ 1.5 అవరే డైలీ ఒక 1.5 అవర్ దీనిపైన కనుక మనం చేస్తూ ఉంటే నాలెడ్జ్ ని ఎక్వైర్ చేస్తాము, ఇండిపెండెంట్ గా గ్రో అవుతాము. ప్రతిసారి ఇప్పుడు ఒక కస్టమర్ దగ్గర ఎవరి దగ్గర సడన్ గా ఎవరైనా కాల్ చేశారు, ఇష్యూ ఉంది అది అన్నప్పుడు, మనం మళ్ళీ ఇంకొకరికి కాల్ చేసి నేను కనుక్కొని చెప్తా అనే దానికంటే మనము నేర్చుకుంటే, మేము ఉంటాము, మనం ఫ్రంట్ లైన్ లీడర్స్ అందరము మీ కొరకు ఉంటాము, చేస్తాము. కానీ అదే విధంగా మీరు తయారవ్వాలి. ఎప్పుడైతే లెర్నింగ్ ఉంటుందో, ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా తయారవుతారో, అప్పుడు మాత్రం వాళ్ళకి కూడా మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. సో వాళ్ళు క్వశ్చన్స్ వేసినప్పుడు, ఆన్సర్ చేసినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోడక్ట్ వెళ్ళేది మాత్రం బేస్డ్ ఆన్ అవర్ కాన్ఫిడెన్స్ ఓన్లీ.
మన కాన్ఫిడెన్స్ ద్వారా మన మీద ఉన్న వాళ్ళకున్న గుడ్ ఒపీనియన్ తో ద్వారా మాత్రమే. నిన్న రూబీ మీట్ లో చెప్పింది కూడా అదే, ఫస్ట్ ప్రోడక్ట్ సేల్ ఎక్కడ జరుగుతుంది అంటే బేస్డ్ ఆన్ అవర్ యాటిట్యూడ్ అండ్ మన యాటిట్యూడే ఎదుటి సేల్ జరగడానికి హెల్ప్ అవుతుంది. సో అలాంటప్పుడు మనము ఎక్కువ నేర్చుకోవాలి. సో స్లైడ్స్ ఎట్లాగో మీరు అందులో పెడతారు కదా మేము చూస్తాము కాదు, ఎప్పుడైనా ఒక మనము అది రాసి పెట్టుకుంటే, మనం ఒకసారి రాస్తూ ఉంటే అది ఎక్కువ బ్రెయిన్ లో ఫిక్స్ అవుతుంది. ఒకటిసారి కాదు, రెండు సార్లు కాదు, ఎన్ని సార్లు వస్తే దాన్ని అన్నిసార్లు రాసుకుంటూ వినుకుంటూ రాసుకుంటూ వినుకుంటూ రాసుకుంటూ. ఈవెన్ మనకి టీచింగ్ దాంట్లో జరిగేది కూడా అదే కదండి, టీచర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేసినాక ఓన్లీ ఇచ్చేసేయచ్చు కదా కాదు, అక్కడే కూర్చొని రాయమంటారు, వినమంటారు, మళ్ళీ రిపీట్ చేస్తారు. అలా మనం తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతైతే నేర్చుకుంటే అంత తొందరగా మనము కాన్ఫిడెంట్ గా బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లగలుగుతాము. అదే దాన్ని కింద టీమ్ కి కూడా మనం చెప్పగలుగుతాం, మన కమిట్మెంట్ మన టీమ్ లో వాళ్ళకి కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ అండ్ ఆల్. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్. బండి శ్రీనివాస్ గారు ఉన్నారా? బండి శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా కనిపించారు. బండి శ్రీనివాస్ గారు ఒకసారి మీరు వీడియో ఆన్ చేయండి, ఒకసారి ఇప్పటిదాకా స్క్రీన్ మీద ఉన్నారు బండి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఏదో ఇనిషియేట్ చేస్తాను అన్నారు కదా, తనది కూడా ఫీలింగ్ మనం షేర్ చేస్తున్నాం. బండి శ్రీనివాస్ గారు, బండి శ్రీనివాస్ గారు లేకపోతే నిజామాబాద్ నుంచి ఒకసారి పవార్ ని మాట్లాడించండి. ఈ లోపల పవార్ గారు ఫ్రమ్ నిజామాబాద్. నిజామాబాద్ ప్రవార్ గారు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ పవార్ సార్. సార్ 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 వావ్ కమిట్మెంట్ సార్, గుడ్ సార్, గుడ్ మార్నింగ్. సెషన్ చాలా బాగుంది సార్, ఇంకా డీప్ గా శ్రీపాల్ రెడ్డి సార్ చక్కగా వివరణ వివరించడం జరిగింది సార్. Yes. సార్, ఇంకా మోర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది బాగా తెలిసింది.